to see about a foreign post manual notes. Today we will see about a foreign post manual, PO guide, and some important points relating to international mail. And you will see about the international mails relating to products and services. And India Post, from India Post website, we will also learn about ITPS, International Tracked Packet System, Air Parcel, International Speed Post, PBE concept, export of commercial items through postal channel, and some important points relating to Post Office Guide Part 2. And we will also go for a comparative study of the compensations of inland and foreign simultaneously. ఈ రోజు మనము ఫారిన్ పోస్టల్ మాన్యువల్ తర్వాత ఇంటర్నేషనల్ మెయిల్ ప్రొడక్ట్స్ సంబంధించి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ లో ఇండియా పోస్ట్ వెబ్సైట్ నుంచి కొంత అంటే ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ అంటే ఏంటి, ఎయిర్ పార్సల్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ అంటే ఏంటి, దానిలో ఉండే ఫీచర్స్ ఏముంటాయి, పీబీఈ కాన్సెప్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్లో ఏమేమి ఉంటాయి, పీబీఈ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, పోస్ట్ ఆఫీస్ గైడ్ లో ఇచ్చి కొన్ని ఇంపార్టెంట్ క్రీమ్ పాయింట్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది. కంపెన్సేషన్ ఇండియన్ కి ఫారిన్ కి ఉండేటువంటి కంపేరిటివ్ స్టడీ ఏంటి, ఎలాంటి కంపెన్సేషన్స్ పే చేస్తారు, రీసెంట్ గా మారినటువంటి కంపెన్సేషన్స్ అవన్నీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఫారిన్ పోస్ట్ మాన్యువల్ సంబంధించి, ద ఎయిమ్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యూపీయు అంటారు కదా, ఇస్ టు సెక్యూర్ ది ఆర్గనైజేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్. ప్రపంచం మొత్తానికి కూడా యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఏంటన్నమాట, అన్ని పోస్టల్ డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని కంట్రీస్ లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళకి ఈ మెయిల్స్ డిస్పాచ్ అండ్ రిసీట్ యొక్క కొన్ని కండిషన్స్ ని లోబడి వాళ్ళు ట్రాన్స్మిషన్ అనేటువంటిది ఫ్రీగా జరగటానికి ఏర్పాటు అనమాట ఇది. కొన్నిటికి డబ్బులు కూడా కట్టాల్సి ఉంటుంది, కొన్ని నియమ నిబంధనలు అనేటువంటిది పెట్టుకుంటారు అనమాట. అండ్ సెంట్రల్ ఆఫీస్ కాల్డ్ ఇంటర్నేషనల్ బ్యూరో హెడెడ్ బై డీజీ ఫంక్షన్స్ ఎట్ బెర్న్ అండర్ జనరల్ సూపర్విజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్విస్ కాన్ఫెడరేషన్. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఈ ఇంటర్నేషనల్ బ్యూరో అనేది ఇంపార్టెంట్. డీజీ అనేటువంటిది ఫంక్షన్స్ ఉంటుంది, గవర్నమెంట్ స్విట్జర్లాండ్ అంటే స్విస్ అనమాట, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చరికి బెర్న్. అట్లాగే ఇండియా సైన్డ్ 2 అగ్రిమెంట్స్ కన్సర్నింగ్ ది ఇన్సూర్డ్ లెటర్స్ అండ్ బాక్సెస్ పోస్టల్ పార్సల్స్. యూపీయూ తోటి 2 అగ్రిమెంట్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట, పోస్టల్ పార్సల్స్ ఇన్సూర్డ్ లెటర్ బాక్సెస్ సంబంధించి మనకి అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏషియన్ ఓషియనిక్ పోస్టల్ యూనియన్ అనేటువంటిది కూడా ఒకటి ఉంది, ఇది సపరేట్, యూపీయూలో కన్నా సపరేట్ గా అనమాట. ఇక్కడ ఎస్టాబ్లిష్ ఇన్ 1962, హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనీలా, ఫిలిప్పీన్స్. పర్పస్ ఏంటంటే టు ఎక్స్టెండ్ అండ్ ఇంప్రూవ్ ది పోస్టల్ రిలేషన్స్ బిట్వీన్ ద మెంబర్ కంట్రీస్ అనమాట. ఇదంతా కూడా ఫారిన్ మాన్యువల్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము మధ్యలో ఇలాంటి స్లైడ్స్ ఉంటాయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అనమాట ఇది. ఏరోగ్రామ్స్ మనకి వచ్చేసరికి 3 grams వెయిట్ ఉంటది మన ఇండియా పోస్ట్ సంబంధించి, అలాగే ఇన్లాండ్ సంబంధించి 3 grams ఉంటది, ఐఎల్సి వచ్చేసరికి 5 grams ఇన్లాండ్ లో. అలాగే ఇన్లాండ్ కవర్ అనేటువంటిది ఎక్కడెక్కడికి వెళ్తుందండి, పాకిస్తాన్ నేపాల్ కి అయితే కనుక ఇన్లాండ్ కవర్ ని పంపించవచ్చు, అదర్ కంట్రీస్ లో ఇంకా వేరే దానికి పంపించడానికి లేదు, ఓన్లీ నేపాల్ అండ్ పాకిస్తాన్ యూ కెన్ సెండ్ ఐఎల్సి. అండ్ లెటర్స్, స్మాల్ ప్యాకెట్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, ప్రింటెడ్ ప్యాకెట్స్ ద వెయిట్ ఈజ్ 2 kgs, అప్ టు మాక్సిమం ఆఫ్ 2 kgs ఓన్లీ యూ కెన్ సెండ్ లెటర్స్, స్మాల్ ప్యాకెట్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్రింటెడ్ ప్యాకెట్స్ ఇన్ ఫారిన్ కంట్రీ. ఇన్లాండ్ లో లెటర్, ప్యాటర్న్, శాంపుల్ ప్యాకెట్స్ ఇట్ ఈస్ 2 kgs. అండ్ సో ఐ హావ్ గివెన్ ఇట్ ఇన్ సీక్వెన్షియల్ మేనర్ సో దట్ యూ కెన్ రిమెంబర్ దిస్ వన్, దిస్ స్క్రీన్ యూ షుడ్ రిమెంబర్. ప్రింటెడ్ ప్యాకెట్స్ పేపర్స్ ఫర్ బుక్స్ అండ్ పాంప్లెట్స్. See here you have seen that printed papers normally it is 2 kg, but printed papers for books and pamphlets, containing books and pamphlets, it is 5 kg. So there is option that this question they may give because it is different. Unregistered parcel it is 4 kg, and inland book packet and book packet containing periodicals it is 5 kg, similar to that of a printed packets of for books and pamphlets in the foreign countries. Literature for blind it is 7 kg is the maximum weight,
అండ్ బ్లైండ్ లిటరేచర్ ఫర్ ఇండియన్ ఆల్సో ఇట్ ఈస్ 7 kg ఓన్లీ. ఇన్ ఫారిన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కెకోగ్రామ్స్. లిటరేచర్ ఫర్ బ్లైండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కెకోగ్రామ్స్. యూ విల్ మీరు అక్కడ పైన బోర్డ్ హెడ్డింగ్ కెకోగ్రామ్స్ అని పెడతారు. ఎంబాగ్స్ ఇట్ ఈస్ 30 kg. అండ్ if there is a loss or total theft or total damage or total loss of M bag, then international registered mail bag, it is called 150 SDR, will be the compensation paid. 1 SDR is equal to 105 rupees 0.2438 as per 2022. Registered parcels to BOs, it is 10 kg maximum. And here the size also you may have to remember, length is less than 1 meter. For parcels, length plus breadth, should be less than 1.8 meters for a parcel. And registered parcels to SOs and BOs, it is 20 kgs. For BOs, it is 10 kgs. For SOs and HOs and GPOs, it is 20 kgs. For either for booking or delivery. So, take a screenshot. ఇలాంటివి మధ్య మధ్యలో కొన్ని పెడుతుంటానండి, టేబుల్స్ లాంటివి. Now we will see about the postal manual continuation. Letter post includes letters, postcards, printed papers, literature for blind, small packets. These are all available in the foreign post. And all categories of letter posts other than the letters and postcards are called other articles, that is AO. And AO means author's objects. So this is the full form. They may ask you what is AO. Here this is authors and objects, that means other articles, that means other than the letters and postcards it is called other articles. Then office of exchange. What is office of exchange? A post office or a sorting office or a section which exchanges mails with the foreign countries in the foreign countries is known as office of exchange. Office of exchange ante enti? Already volume 5 lo chadivamu. A post office gaani, sorting office gaani, section gaani foreign countries toti mails exchange chesukunte danni office of exchange antaru. Office of exchange of transit means an office of exchange on border which only receives and dispatches closed bags addressed to or received from other offices of exchange is known as, in India is known as office of exchange of transit. Office of exchange of transit means just an office which is in the, it will be in India only, India alone untadi, but here there will be a foreign country. Here also there will be a foreign country. So for example, here this ikkada nunchi manaki em vastundi anamata mail vastadi, foreign country vallu techistaru aa teeskuntadu anamata. Alage ini kuda ikkada foreign country nunchi vachina manishiki ikkada istadu anamata. Only exchange anetuvantidi మధ్యలో జరుగుతుంది కాబట్టి దాన్ని ట్రాన్సిట్, ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అంటారు. ఇట్ విల్ నాట్ ఓన్లీ క్లోజ్, ఇట్ విల్ నాట్ క్లోజ్ బ్యాగ్స్ ఫర్ ఫారిన్ కంట్రీస్ ఆర్ ఓపెన్ ఇన్వర్డ్ ఫారిన్ బ్యాగ్స్. ఇది ఏం చేస్తుంది అనమాట, అక్కడ ఆర్టికల్స్ ని ఒక బ్యాగ్ లో వేసి కట్టివ్వటం అనేటువంటిది ఇక్కడ చేయరు. ఓన్లీ ఇక్కడ నుంచి వచ్చిన బ్యాగుల్ని ఇది తీసుకుని ఫారిన్ కంట్రీకి ఇవ్వటం మాత్రమే చేస్తుంది. అలాగే ఫారిన్ కంట్రీ ఇచ్చిన బ్యాగ్ అంటే బ్యాగ్స్ ఓపెన్ చేయబడవు, అలాగే బ్యాగ్స్ అక్కడ ప్రిపేర్ చేయబడవు. అంటే ఏమవుతుంది అనమాట, ఓన్లీ క్లోజ్డ్ బ్యాగ్స్ తోటి డీలింగ్ ఉంటుంది, దాన్ని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అంటారు. క్లోజ్డ్ బ్యాగ్స్ ఫారిన్ కంట్రీ ఇచ్చిన తీసుకుంటారు, అవి వేరే దానికి ఇస్తారు. అలాగే వేరే వాళ్ళు ఇచ్చినవి ఆఫీస్ ఇచ్చిన తీసుకుని ఫారిన్ కంట్రీకి ఇస్తారు అనమాట. మధ్యలో ఉండేటువంటి ఇంటర్మీడియటరీ పాయింట్ ని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అంటారు. ఇట్ విల్ నాట్ క్లోజ్ బ్యాగ్స్, ఇంపార్టెంట్ అండి. It will not close bags or it will not open inward foreign bags. Open jail sorting jail only తీసుకుంటది అన్నమాట. Its function is to exchange mails with the carriers and officials of the foreign administration. Foreign administration లో ఉన్నటువంటి క్యారియర్స్ ఉంటారు, బ్యాగ్ క్యారియర్స్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి బ్యాగులు తీసుకోవటం ఇవ్వటం వాళ్ళకి అంతవరకే పని, దాన్ని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అంటారు. ఫారిన్ పోస్ట్ ఆఫీస్. ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఈస్ అన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ విచ్ ద వర్క్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఫారిన్ మెయిల్స్ ఈస్ ఆల్సో క్యారీడ్ అవుట్, మెయింటైన్స్ ఆల్ అకౌంట్స్ రిలేటింగ్ టు కస్టమ్స్ డ్యూటీ. ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటన్నమాట, ఇది కూడా ఒక ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఫస్ట్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటే ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాదా అని అడగచ్చు. ఓకే, అది కూడా ఒక ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజే. కానీ ఇంకేం జరుగుతుంది, ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఒక బ్యాగ్ తీసుకోవటం, ఒక బ్యాగ్ పట్టుకోవటం, అది జరుగుతుంది ఫారిన్ పోస్ట్ ఆఫీస్ లో. అట్ ద సేమ్ టైమ్ దేర్ విల్ ఆల్సో బి అన్ అసెస్మెంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ ఏమైనా ఉందా అనేటువంటిది కూడా ఈ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ లో అసెస్మెంట్ చేస్తారు. ఫారిన్ పోస్ట్ ఆఫీస్ లో మన పోస్ట్ ఆఫీస్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైమ్ కస్టమ్స్ సంబంధించినటువంటి కస్టమ్ ఆఫీసర్స్ కూడా ఆ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ లో ఉంటారు. అక్కడే కస్టమ్స్ ఎగ్జామినేషన్ జరిగి అసెస్మెంట్, ఎంత కస్టమ్స్ డ్యూటీ వేయాలి అనేటువంటిది అసెస్మెంట్ అనేటువంటిది కూడా జరుగుతుంది అనమాట.
కాబట్టి ఫారిన్ పోస్ట్ ఆఫీసెస్ డస్ టూ ఫంక్షన్స్. వన్ ఈస్ ఎక్స్చేంజ్, ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్. సెకండ్ వన్ ఈస్ ఇట్ అసెసెస్ ది కస్టమ్స్ డ్యూటీ ఆల్సో. దీస్ ఆర్ ద టూ ఫంక్షన్స్. మెయింటైన్స్ ఆల్ అకౌంట్స్ రిలేటింగ్ టు కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీకి సంబంధించిన అన్ని అకౌంట్స్ ని కూడా ఈ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అనేటువంటిది మెయింటైన్ చేస్తుంది అన్నమాట. డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్? మీన్స్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఓన్లీ ఎక్స్చేంజెస్ మెయిల్స్ బిట్వీన్ ఫారిన్ కంట్రీ. ఫారిన్ కంట్రీ నుంచి బ్యాగ్స్ తీసుకోవటము ఇవ్వటాన్ని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ పని. ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఆ పని చేస్తుంది, ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా ఎక్స్చేంజ్ చేస్తుంది, ప్లస్ అసెస్మెంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ కూడా చేస్తుంది అనమాట. ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ కి మా ఫారిన్ పోస్ట్ ఆఫీస్ తేడా ఏంటనమాట, ఇది ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది, ఈ ట్రాన్సిట్ అనేటువంటిది ఓన్లీ జస్ట్ బార్డర్ లో ఉన్నటువంటి కంట్రీకి బార్డర్ లో ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్. అది అక్కడ ఓపెన్ చేయదు, బ్యాగ్స్ ఓపెన్ చేయదు, క్లోజ్ చేయదు, ఓన్లీ క్యారియర్స్ తోటి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్, ఇందాక ఫారిన్ పోస్ట్ ఆఫీస్ చూసాము, ఇప్పుడు సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ చూద్దాం. సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఈస్ అన్ ఆఫీస్ విచ్ ఈస్ నాట్ అన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్, బట్ ఇట్స్ in which work of customs examination, assessment and accounting of customs duty is carried out. Sub foreign post office ante ent anamata, only idi not an office of exchange. Foreign post office anedi office of exchange, sub foreign post office anedi office of exchange kaadu. Ikkada ante bags exchange cheyadi. Sub foreign post office general ga విజయవాడలో ఒకటి ఉంది సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీసు, కానీ ఇక్కడ మనకి ఫారిన్ కంట్రీ ఏం లేదు దీని దగ్గరలో, ఇండియాకి విజయవాడకి. సో దెర్ ఇస్ నో నియరెస్ట్ కంట్రీ టు విజయవాడ ఫర్ సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్. బట్ వై సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఆర్ దేర్? దే ఆర్ నాట్ ఎక్స్చేంజింగ్ బ్యాగ్స్, బట్ దే డూ ది కస్టమ్స్ ఎగ్జామినేషన్ అసెస్మెంట్ అండ్ అకౌంటింగ్ ది కస్టమ్స్ డ్యూటీ క్యారీడ్ అవుట్. దట్ ఈస్ దీస్ థింగ్స్, త్రీ థింగ్స్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ ది సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్. సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఎందుకు పెడతారు అంటే కనుక కస్టమర్స్ కి వాళ్ళ యొక్క కస్టమ్స్ డ్యూటీ అసెస్మెంట్ అనేది స్పాట్ లో జరిగిపోయి అక్కడ ఆర్టికల్ బుక్ చేసే టైంలోనే వాళ్ళకి జరిగితే ఈజీగా ఉంటుంది కాబట్టి, ఏదన్నా తిరిగి వచ్చినా కూడా వెంటనే అక్కడే ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే చెన్నై వెళ్ళింది అనుకోండి, లాంగ్ డిస్టెన్స్ వెళ్తే అక్కడ ప్రాబ్లం అవుతుంది, అందుకని సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ కూడా పెడతారు. For convenience of senders and addressees who may be required to present the documents for release or dispatch of their foreign articles. ఇది ఎవరి కోసం అన్నమాట, సెండర్స్ కానీ అడ్రస్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ రిలీజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ కి వస్తే అక్కడికి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్ విడిపించుకోవచ్చు, అది అలాగే డిస్పాచ్ కూడా చేయొచ్చు అనమాట. డిస్టెంట్ కంట్రీస్, కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయండి ఫారిన్ పోస్ట్ మాన్యువల్ లో, ఆ టెర్మినాలజీస్ గురించి మనం తెలుసుకోవాలి. డిస్టెంట్ కంట్రీస్ అని వేటిని అంటారు అంటే కనుక, వెన్ టైమ్ టేకెన్ ఇన్ కన్వీనియన్స్ బిట్వీన్ దెమ్ బై మోస్ట్ ర్యాపిడ్ మీన్స్ దట్ ఈస్ ల్యాండ్ ఆర్ సీ ఎక్సీడ్స్ 10 డేస్ ఆర్ ద యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ద మెయిల్ సర్వీస్ బిట్వీన్ దెమ్ ఈజ్ లెస్ దాన్ ట్వైస్ ఎ మంత్. అంటే ఎక్కడైతే ఒక ఫారిన్ ఒక కంట్రీ నుంచి వేరే ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి చాలా త్వరితగతిని కూడా తీసుకెళ్లినా కూడా 10 రోజులు పడతదో, ఆ 10 రోజులు మించి పడతదో, 10 రోజులు మించి ఎక్సీడ్స్ 10 డేస్ ఇఫ్ ద టైమ్ టేకన్ ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ మెయిల్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఇన్ ద ఫాస్టెస్ట్ మీన్స్ ఆల్సో ఇట్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 10 డేస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ డిస్టెంట్ కంట్రీ. దాన్ని 10 రోజులు మించి పడితే, సమయం పడితే, ర్యాపిడ్ గా వెళ్ళినా కూడా ల్యాండ్ కానీ సీ కానీ తొందరగా తీసుకెళ్ళినా కూడా 10 రోజులు పడితే దాన్ని డిస్టెంట్, అంటే దూరం ఉన్న కంట్రీస్ అంటారు అనమాట. అలాగే ఇంకా వేటిని కూడా డిస్టెన్స్ కంట్రీస్ అంటారు. ద యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెయిల్ సర్వీస్ బిట్వీన్ దెమ్ ఈజ్ లెస్ దాన్ ట్వైస్ ఎ మంత్. ఒకవేళ ఇఫ్ ద యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఒక డిస్టెన్స్ ఏ అనే కంట్రీ నుంచి బి అనే కంట్రీకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెయిల్ సర్వీస్ కనుక లెస్ దాన్ ట్వైస్ ఎ మంత్ అంటే నెలకి 2 సార్లు కన్నా తక్కువ వెళ్తుంది అనుకంటే కనుక ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి వెళ్తానికి ఒక నెలలో 2 సార్లు కన్నా తక్కువ వెళ్తుంది అంటే కనుక 2 కన్నా తక్కువ వెళ్తే అంటే దాన్ని డిస్టెంట్ కంట్రీస్ అంటారు. దాన్ని కూడా ఆర్ అన్నాడు కాబట్టి ఇక్కడ దాన్ని కూడా డిస్టెంట్ కంట్రీ అంటాడు. అంటే 10 డేస్ మించినా కూడా లేకపోతే నెలకు 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు పంపలేకపోయినా కూడా. క్లోజ్డ్ ట్రాన్సిట్ మెయిల్, క్లోజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ మీన్స్ వెన్ ఎ మెయిల్ ఈజ్ sent in transit through a country other than that to which it is addressed, it is referred as closed transit mail. Ekkadaithe mail it is sent in transit through a country other than to which it is addressed. Suppose A ane country ki article ni address chesamu, B ane country dwara C ane country ninchi B ane country dwara A ki vellindi anukundam. Ee B ni
ఏమంటారన్నమాట, క్లోజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ అంటారు. ఈ మెయిల్ ని క్లోజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ అంటే మధ్యలో ఈ బ్యాగ్స్ ఇక్కడికి వస్తాయి, వీళ్ళు ఇక్కడికి ఒక ఫ్లైట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే కాసేపు అయినా వేరే ఫ్లైట్ ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ టైంలో ఇక్కడ ఉంటుంది అనమాట మెయిల్స్. దాన్ని ఏమంటారంటే మెయిల్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్ త్రూ ఎ కంట్రీ అదర్ దాన్ టూ సిటీస్ అడ్రస్. అది ఇక్కడ ట్రాన్సిట్ లో ఉంటే కనుక దీన్ని క్లోజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ అంటారు. డికోవర్ట్ మెయిల్, డికోవర్ట్ మెయిల్ అంటే ఏంటని అడగచ్చు. పోస్టల్ ఆర్టికల్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ బ్యాగ్ ఫర్ ఎ కంట్రీ అదర్ దాన్ దట్ టు విచ్ ద ఆర్టికల్స్ ఆర్ అడ్రస్డ్ ఆర్ సెట్ టు బి ఫార్వర్డెడ్ డికోవర్ట్, ఆల్సో రిఫర్డ్ యాజ్ మెయిల్ సెంట్ ఇన్ ఓపెన్ ట్రాన్సిట్. ఓపెన్ ట్రాన్సిట్ అని కూడా అంటారు, లేకపోతే డికోవర్ట్ మెయిల్ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక బ్యాగ్ కనుక ఒక కంట్రీకి ఏదైతే ఇప్పుడు ఇందాకడే చూసామో, సి అనేది బి అనే కంట్రీ ద్వారా ఏ అనే కంట్రీకి వెళ్తుంది అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది, ఈ పోస్టల్ ఆర్టికల్ బ్యాగ్ ఈ ఏమవుతుంది, ఈ దీనికి బ్యాగ్ అనేటువంటిది మనం ఏకి కడతాం, వి విల్ క్లోజ్ ద బ్యాగ్ టు ఏ బట్ వి విల్ సెండ్ ద బ్యాగ్ టు బి. ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్యాగ్ విల్ సెండ్ దిస్ బి విల్ సెండ్ టు ఏ ఇన్ ఎ డిఫరెంట్ ఫ్లైట్. సో దిస్ మెయిల్ ఈస్ కాల్డ్ డెకోవర్ట్ మెయిల్. ఓకే, దిస్ యూ కెన్ యూ షుడ్ అండర్స్టాండ్. ద పార్సల్ ఆర్టికల్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ బ్యాగ్ దిస్ ఈజ్ ఫర్ ఎ కంట్రీ అదర్ దాన్ టు విచ్ ద ఆర్టికల్స్ ఆర్ అడ్రస్డ్ దే ఆర్ సెట్ టు బి ఫార్వర్డెడ్ డికోవర్ట్. ఫార్ డికోవర్ట్ గా ఫార్వర్డ్ చేశారంటే అర్థం ఏంటనమాట, ఒక దానికి వెళ్లాల్సింది ఇంకో దానికి పంపిస్తారు, మధ్యలో ఉంటుంది అది. ఓకే, దీస్ ఆర్ రిఫర్డ్ యాజ్ ఓపెన్ ట్రాన్సిట్ ఓకే అని కూడా అంటారు. దేర్ ఈస్ వన్ మోర్ టెర్మినాలజీ, లెటర్ బిల్. లెటర్ బిల్ ఈస్ అన్ అడ్వైజ్ విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎవ్రీ మెయిల్ ఫర్నిషింగ్ ద డీటెయిల్స్ టు ది ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్. ఏదైతే ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్ ఉంటుందో దానికి అడ్వైజ్ అనేటువంటిది, అంటే దానికి ఏమి వెళ్తుంది అనేటువంటిది, ఆ లెటర్స్ ఏ ఉంటుంది అనే బిల్ అనే అడ్వైజ్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎవ్రీ మెయిల్ ఫర్నిషింగ్ ద డీటెయిల్స్ టు ది ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్. అంటే జస్ట్ ఇన్వాయిస్ లాగా అనమాట, అది ఏమేమి వెళ్తున్నాయి అనేటువంటిది చెప్పేదాన్ని లెటర్ బిల్ అంటారు. జనరల్ గా మన మెయిల్ ఇస్ టైప్. ఓకే, వెరిఫికేషన్ నోట్. వెరిఫికేషన్ నోట్ ఈస్ ఎ ఫామ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ కన్వెన్షన్ ఇన్ విచ్ రిసీవింగ్ ఆఫీసర్స్ నోటిఫై టు ది డిస్పాచింగ్ ఆఫీసర్స్ ఆల్ ఎర్రర్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ అబ్జర్వ్డ్ ఇన్ ద మెయిల్. ఎక్కడ ఇది ఏంటంటే, మన వెరిఫికేషన్ నోట్ అంటే సిమిలర్ టు ఎర్రర్ లాంటిది అనమాట. ఎర్రర్ బుక్, ఎర్రర్ ఎక్స్ట్రాక్ట్ పంపిస్తాం కదా ఆ టైప్ అనమాట, దాన్ని ఎర్రర్ ఎక్స్ట్రాక్ట్ ని ఇక్కడ ఏమంటున్నారు ఫారిన్ పోస్ట్ మాన్యువల్ లో వెరిఫికేషన్ నోట్ అంటారు. ఇట్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద కన్వెన్షన్. అంటే యూపీయూకి కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట, సెట్ ఆఫ్ రూల్స్ ని కన్వెన్షన్ అంటారు. ఇన్ విచ్ ద రిసీవింగ్ ఆఫీసర్స్ నోటిఫై టు ది డిస్పాచింగ్ ఆఫీసర్స్. ఎవరికైతే ఒక ఆఫీసు రిసీవ్ చేసుకుంటుంది ఏ అనే ఆఫీసు బి దగ్గర నుంచి, ఈ రిసీవింగ్ ఆఫీసు ఏ అనేటువంటిది ఎర్రర్ ని ఇర్రెగ్యులారిటీస్ ని వాటి దృష్టికి, ఎవరైతే పంపిస్తున్నారో డిస్పాచింగ్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకొస్తాన్ని వెరిఫికేషన్ నోట్ అంటారు. వెరిఫికేషన్ నోట్ పంపిస్తారన్నమాట. ఇఫ్ నెయిదర్ ద ఒరిజినల్ ఆర్ డూప్లికేట్ వెరిఫికేషన్ నోట్ ఈస్ రిటర్న్డ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 2 months, ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ యాక్సెప్టెడ్ బై ద ఆఫీస్ టు విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్. దిస్ పీరియడ్ ఈస్ 4 months ఫర్ డిస్టెంట్ కంట్రీస్. ఈ వెరిఫికేషన్ నోట్ కనుక ఎర్రర్ గాని ఏసీ ఇదిగోండి, మీరు ఒక 10 articles పంపించాలి కానీ మీ బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో 7 ఉన్నాయి, 3 articles రాలేదు అని గనక ఒక ఎర్రర్ కనుక ఒక ఆఫీస్ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెరిఫికేషన్ నోట్ పంపిస్తే, అక్కడ వాళ్ళు కనుక 2 నెలల దాకా దాని మీద అతిగతి లేదు, వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు అనుకోండి, అప్పుడు అనమాట ఒరిజినల్ గానీ డూప్లికేట్ గాని వెరిఫికేషన్ నోట్ పంపించినప్పుడు ఏం సమాధానం రాకపోతే కనుక దాన్ని యొక్క రిటర్న్ చేయాలన్నమాట. దాని మీద ఎర్రర్ ని దానికి రిప్లై ఇవ్వాలి, కాదు మేము 10 పంపించాము, ఇదిగో లిస్ట్ అనో ఏదో ఒకటే వాళ్ళు సమాధానం ఇవ్వకపోతే అది యాక్సెప్టెడ్, మౌనం అర్ధాంగీకారంగా ఇక్కడ ఫుల్ అంగీకారంగా తీసుకుంటారు, అది ఆటోమేటిక్ గా పోయినట్టే లెక్క. ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ యాక్సెప్టెడ్ బై ద ఆఫీస్ టు విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్. అలాగే దిస్ పీరియడ్ ఈస్ 4 months ఫర్ డిస్టెంట్ కంట్రీస్. ఇది 2 months లోపు రాకపోతే కనుక యాక్సెప్టెడ్ కింద వెరిఫికేషన్ నోట్ తీసుకుంటారు. అదే డిస్టెంట్ కంట్రీస్, ఇందాక చెప్పాం కదా నెలలో 2 సార్లు మించి రాని వెళ్ళలేని పరిస్థితి ఉంటే అప్పుడు 4 months అనమాట అడిగి, 4 months కనుక వెరిఫికేషన్ నోట్ కనుక రిటర్న్ రాకపోతే కనుక విత్ రిమార్క్స్ ప్రాపర్ రిమార్క్స్ దాన్ని ఏం చేస్తారు అనమాట, యాక్సెప్టెడ్ కింద తీసుకొని అది క్లోజ్ చేసుకుంటారు. నేమ్ ది కరెన్సీ అడాప్టెడ్ అట్ యాజ్ అ యూనిట్ ఇన్ కన్వెన్షన్ అండ్ వేరియస్ అగ్రిమెంట్స్ ఆఫ్ ది యూనియన్. ఓకే, ఈ యూనియన్ అంటే ఇక్కడ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనమాట. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేటువంటిది ఒక కన్వెన్షన్ ప్రకారము రకరకాల అగ్రిమెంట్స్ అనేటువంటిది యూనివర్సల్ పోస్టల్ యూనియన్ తోటి ప్రతి కంట్రీ కూడా చేసుకుంటది. అదేంటంటే
ఇక్కడ అలా కంట్రీ చేసుకున్నప్పుడు కొన్ని రిబేట్ స్ట్రక్చర్ కూడా ఇస్తుంది. ఒక కంట్రీ ఇంకో కంట్రీకి మధ్య సపోజ్ నేపాల్ కి మనకి ఏదైనా ట్రాన్స్మిట్ అవుతుంటే అక్కడ మనం అగ్రిమెంట్ బయలాటరల్ అగ్రిమెంట్ జరిగితే అక్కడ మనం తక్కువ రేటుకి కూడా మనము పంపించవచ్చు. మనం అలాగే పోస్ట్ కార్డు తక్కువ రేటుకి మనకి నేపాల్ కి అలా పంపిస్తుంటాం కదా, 8 రూపీస్ ఉంటుంది, వేరే వాటికి 10 రూపాయలు అలా కూడా ఉంటది. ఆ కన్సెషన్స్ ఇవన్నీ కూడా మరి దానికి అడ్జస్ట్మెంట్స్ ఎలా జరుగుతాయి అనమాట, కరెన్సీ అనేటువంటిది గోల్డ్ ఫ్రాన్స్ అనేటువంటిది వాడతారు. ఇది అడిగితే చెప్పొచ్చు అనమాట. ఇది నేమ్ ద కరెన్సీ అడాప్టెడ్ అస్ యూనిట్ ఇన్ కన్వెన్షన్ ఆఫ్ వేరియస్ అగ్రిమెంట్స్ ఆఫ్ ది యూనియన్ అంటే గోల్డ్ ఫ్రాన్స్ అని చెప్పాలి. తర్వాత ఆల్ ఛార్జెస్ స్పెషల్ ఛార్జెస్ ఫీజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిప్లై కూపన్స్ కంపెన్సేషన్ అండ్ షేర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్యూరో ఆర్ ఫిక్స్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ యూనిట్ గోల్డ్ ఫ్రాన్స్. 1 గోల్డ్ ఫ్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ 45 పైసలు. ఇది ఎప్పుడు పాత రేటు. ఓకేనండి, స్పెషల్ ఛార్జెస్ గానీ ఫీజ్ గానీ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిప్లై కూపన్స్ గానీ కంపెన్సేషన్ ఏదన్నా పే చేయాలంటే ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి, షేర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ వాళ్ళ యొక్క షేర్ గానీ కనుక తీసుకోవాలంటే కూడా, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్యూరో అన్ని కూడా ఈ గోల్డ్ ఫ్రాన్స్ లో చేస్తారనమాట. అవున్ సేవియర్ డూపియోస్ అంటే ఏంటో చూద్దాము. ద మెట్రిక్ డెసిమల్ సిస్టమ్ ఆఫ్ వెయిట్ ఇస్ అ సిస్టమ్ రికగ్నైజ్డ్ ఇన్ ప్రొవిజన్ ఆఫ్ కన్వెన్స్. ఇదేంటంటే డెసిమల్ సిస్టమ్ అనమాట, మెట్రిక్ డెసిమల్ సిస్టమ్ ఆఫ్ వెయిట్, బరువుని అవున్సుల్లో కొలుస్తారు మామూలుగా, అది కన్వెన్షన్. అమెండ్మెంట్స్ ఇన్ ద సార్టింగ్ లిస్ట్ సర్క్యులేషన్ లిస్ట్ డైరెక్ట్ బ్యాగ్స్ క్లోజింగ్ షుడ్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డీజీ ఆర్డర్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, మీరు అది చదవాలంటే 400 పేజీల పైన ఉంది. అందులో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఫస్ట్ 80 పేజెస్ లో నుంచి సుమారుగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. మాక్సిమం ఇప్పటిదాకా ఫస్ట్ లో నుంచే ఇచ్చారు కొన్ని క్వశ్చన్స్. SAC collector, in order to reduce the number of lightweight bags, envelopes or packets to be conveyed by air on the same sector, they may be received or dispatched enclosed in SAC collector. Number of lightweight bags ni taggichataniki envelopes packets kuda pampichochu. In order to reduce the number of lightweight bags, envelopes or packets to be conveyed by air on the same sector, they may be received or dispatched enclosing in a SAC కలెక్టర్. SAC అంటే ఒక సంచి అనుకోండి. అక్కడ ఏం చేస్తారన్నమాట, ఎక్కువ బ్యాగులు పంపిస్తే కనుక దానికి మన ఫ్లైట్ లో కూడా రేట్స్ అనేటువంటివి డిఫరెంట్ గా ఉంటాయి, ఛార్జ్ చేయటము అక్కడ ఇన్వాయిసెస్ బట్టి రేట్స్ ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ని తగ్గించడానికి, ఆ బ్యాగులు వేయట అనవసరంగా బ్యాగులు కట్టడకుండా ఉండడానికి SAC కలెక్టర్ అనేటువంటిది ఒకటే బ్యాగులు మొత్తం ఇవన్నీ కూడా వేసి పంపిస్తారనమాట, దాన్ని SAC కలెక్టర్ అంటారు. అలాగే రీడైరెక్షన్ ఎన్వలప్స్ కలెక్టివ్ ఎన్వలప్స్, ఇక్కడ ఏంటంటే అన్రిజిస్టర్డ్ కరస్పాండెన్స్ టు బి రీడైరెక్టెడ్ టు ద సేమ్ పర్సన్ అట్ న్యూ అడ్రస్ మే బి ఎన్క్లోజ్డ్ ఇన్ స్పెషల్ ఎన్వలప్స్ టు బి సప్లైడ్ బై ద అడ్మినిస్ట్రేషన్స్ అండ్ విచ్ ఓన్లీ ద నేమ్ అండ్ న్యూ అడ్రస్ ఆఫ్ ద అడ్రస్ ఆర్ టు బి రిటర్న్. ఎక్కడైతే అన్రిజిస్టర్డ్ కరస్పాండెన్స్ అంటే ఆర్డినరీ కరస్పాండెన్స్ గనక రీడైరెక్షన్ ఒక పర్సన్ కి, సేమ్ పర్సన్ కి చాలా ఆర్టికల్స్ వచ్చినాయి, ఆయన ఇక్కడ లేడు వేరే చోట ఉన్నాడు, ఆయనకి బోల్డ్ అన్న ఆర్టికల్స్ రీడైరెక్ట్ అవుతున్నాయి అంటే గనక న్యూ అడ్రస్ కి, అవన్నీ కూడా ఒక స్పెషల్ ఎన్వలప్ లో వేసి కట్టేసేసి సప్లైడ్ బై ది అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళు పంపించిన కవర్స్ లోనే కట్టి పంపించవచ్చు అనమాట న్యూ అడ్రస్ న్యూ నేమ్ కి. వాటిని ఏమంటారు, రీడైరెక్షన్ ఎన్వలప్స్ కానీ లేదా కలెక్టివ్ ఎన్వలప్స్ అని అంటారు. రెస్ట్రిక్టెడ్ యూనియన్, ద కన్వెన్షన్ పర్మిట్స్ 2 or more మెంబర్స్ ఆఫ్ ద కంట్రీస్ టు ఫార్మ్ రెస్ట్రిక్టెడ్ యూనియన్స్ అండ్ కన్క్లూడ్ స్పెషల్ అరేంజ్మెంట్స్ అమంగ్ దెమ్సెల్వ్స్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ బెటర్ ఫెసిలిటీస్ టు ద పబ్లిక్. పబ్లిక్ కి బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం కోసము యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేటువంటిది ఏం చేస్తుంది అనమాట, 2 మెంబర్ కంట్రీస్, సే సపోజ్ నేపాల్ ఇండియా 2 కంట్రీస్ మెంబర్ కంట్రీస్ ఉంటే కనుక వీళ్ళిద్దరి మధ్య ఒక ద్వైపాక్షిక ఒప్పందం అనేటువంటిది చేసుకొని ఒక స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకొని తక్కువ రేట్లకు కూడా ఇచ్చుకొని వాళ్ళకి పబ్లిక్ కి బెటర్ ఫెసిలిటీస్ అనమాట, తక్కువ రేట్ ఇస్తే పబ్లిక్ కి బెటర్ ఫెసిలిటీ కదండి, అలా చేయొచ్చు అనమాట. దీన్ని రెస్ట్రిక్టెడ్ యూనియన్స్ అంటారు, వాటికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఓకే, ఆ టాపిక్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ట్రైల్ నోట్, ఇట్ ఈస్ ఎ స్టాండర్డైజ్డ్ ఫామ్ 27 ఇన్ ఇంటర్నేషనల్ పోస్టల్ సర్వీస్ డిజైన్ టు డిటర్మిన్ ది మోస్ట్ ఫేవరబుల్ రూట్ ఫర్ ఇంటర్నేషనల్ మెయిల్స్ టు ప్రొవైడ్ ఎ చెక్ ఆన్ దర్ ట్రాన్స్మిషన్ టైమ్స్. ట్రైల్ నోట్ అనేది ఏంటనమాట, C27 అనేటువంటి ఫామ్ లో ఇస్తారు. This is to be included in the mail and attached to the letter bill with indication C27. మనకి ట్రైల్ కార్డ్ లాగా ఇది కూడా అన్నమాట. ఇక్కడ
మోస్ట్ ఫేవరబుల్ రూట్. ఈ ట్రైల్ కార్డ్ పంపిస్తే మనం ఎందుకు ట్రైల్ కార్డ్ వేస్తాము, మంచి రూట్ ఏది, ఎక్కడ డిలే అవుతుంది కనుక్కోవడానికి ట్రైల్ కార్డ్స్ వాడతామని వాల్యూమ్ 5 లో చదువుకున్నాం. అలాగే ఫారిన్ మాన్యువల్ ఏంటనమాట, ఫారిన్ కంట్రీస్ దానికి కూడా ఉంటుంది, ట్రైల్ నోట్ అంటారు, ట్రైల్ కార్డ్ లెక్క కాకుండా ట్రైల్ నోట్ అంటారు అనమాట, అది C27, ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ ట్రైల్ నోట్ పంపించి ఎక్కడెక్కడ ప్రతి వాళ్ళు సంతకం పెట్టుకుంటూ వెళ్తే ఎక్కడ డిలే అయిందో తెలుస్తుంది. లేకపోతే ఇంకా బెటర్ రూట్ అండి, 2-3 రకాల రూట్స్ కి కార్డ్స్ పంపిస్తే ఏది తొందరగా వచ్చిందో చూసుకుంటే ఆటోమేటిక్ గా దానికి అన్ని మెయిల్స్ ని అరేంజ్మెంట్స్ ని మార్చుకోవచ్చు అనమాట, అప్పుడు తొందరగా వెళ్తాయి. క్లాస్ 6 కరస్పాండెన్స్ విత్ ఫారిన్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఫారిన్ మాన్యువల్ లో ఏంటనమాట, ఫస్ట్ రిమైండర్ ఆఫ్టర్ 1.5 మంత్స్, సెకండ్ రిమైండర్ ఆఫ్టర్ 20 డేస్ ఫ్రమ్ ద ఫస్ట్ రిమైండర్, అండ్ దేర్ ఆఫ్టర్ కేస్ టు బి రిఫర్డ్ టు ద డైరెక్టరేట్ ఇఫ్ నాట్ సెటిల్డ్ విత్ ఇన్ 4 మంత్స్. ఫారిన్ అడ్మినిస్ట్రేషన్స్ తోటి ఏదన్నా కరస్పాండెన్స్ చేసినప్పుడు ఇష్యూస్ ఉంటే కరస్పాండెన్స్ టేకప్ చేస్తాము. అప్పుడు ఏం చేస్తారన్నమాట, ఫస్ట్ రిమైండర్ అనేటువంటిది 1.5 మంత్స్ కి వేస్తారు, సెకండ్ రిమైండర్ మళ్ళీ 20 రోజులకి వేస్తారు ఫస్ట్ రిమైండర్ నుంచి, ఆ తర్వాత డైరెక్టరేట్ కి రిఫర్ చేస్తారు. అప్పటికి కూడా రెస్పాన్స్ లేకపోతే 4 నెలల్లో కనుక సెటిల్ కాకపోతే కనుక డైరెక్టరేట్ కి రిఫర్ చేస్తారు. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఏనండి, ఫస్ట్ రిమైండర్ ఎప్పుడు వేస్తారు, సెకండ్ రిమైండర్ ఎప్పుడు వేస్తారు, డైరెక్టరేట్ కి ఎన్నాళ్ళ తర్వాత రిపోర్ట్ చేస్తారు, 4 మంత్స్ అనమాట, ఇవన్నీ కూడా కరస్పాండెన్స్ విత్ ఫారిన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది క్లాస్ 6 లో ఉంటుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ ఐ హావ్ టేకన్ ఇట్ ఫ్రమ్ ది పీఓ గైడ్ పార్ట్ 2. నౌ దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ ఫ్రమ్ పీఓ గైడ్ పార్ట్ 2. ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్, ఏపీపీయూ అంటే ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్, యూ షుడ్ రిమెంబర్ దిస్ ఎక్స్పాన్షన్ ఆల్సో. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961, ఇది అవసరమే. హెడ్ క్వార్టర్స్ బ్యాంకాక్ థాయిలాండ్. దిస్ హెస్ బీన్ రీసెంట్లీ చేంజ్డ్ యాక్చువల్లీ ఆఫ్టర్ 40 ఇయర్స్. అంతకు ముందు మనీలా అని ఫిలిప్పీన్స్ అని కనుక మీకు పీఓ గైడ్ పార్ట్ 2 లో ఉంటుంది, కానీ ఇది రీసెంట్ గా బ్యాంకాక్ వెళ్ళింది. ఇక్కడ ఏపీపీ ఉందనమాట, ఇక్కడ మనకి ట్రైనింగ్ కూడా జరుగుతుంటది, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఆఫీసర్స్ కి ఇక్కడ ఫారిన్ లో కంట్రీలో కూడా ట్రైనింగ్స్ జరుగుతుంటాయి. ఇండియా జాయిన్ ఏపీపీ ఇన్ 1973, ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ 61 ఒక బిట్టు, 73 ఒక బిట్టు, ఏపీపీయు అంటే ఎక్స్పాన్షన్ ఒక బిట్టు, ఎక్కడ ఉంది బ్యాంకాక్ అనేది ఒక బిట్టు, థాయిలాండ్ తర్వాత. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఐటమ్స్ అదర్ దాన్ లెటర్ పోస్ట్ ఐటమ్స్ విత్ ఏపీపీయూ కంట్రీస్ ఈస్ గవర్న్డ్ బై రిలెవెంట్ అగ్రిమెంట్స్ ఆఫ్ యూపీయూ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యూపీయూ ఏపీపీయూ ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ కి సంబంధించి ఐటమ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటానికి ఉండేటువంటిప్పుడు అదర్ దాన్ లెటర్ పోస్ట్ ఐటమ్స్ అన్ని కూడా, లెటర్ పోస్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఏపీపీయూ కంట్రీస్ కి సంబంధించి ఉన్న అగ్రిమెంట్స్ నడుస్తాయి, కానీ అదర్ దాన్ లెటర్ పోస్ట్ కనుక ఉండేటువంటి అన్ని కూడా యూపీయూ అగ్రిమెంట్స్ తో నడుస్తాయి. కాబట్టి యూపీయూ అనేటువంటి అగ్రిమెంట్స్ ఆఫ్ యూపీయూ అదర్ దాన్ లెటర్ పోస్ట్ అనేటువంటి, ఈ లెటర్ పోస్ట్ ఇంపార్టెంట్, అదర్ దాన్ దిస్ ఏది ఏపీపీయూ కంట్రీస్ తోటి నడుస్తాయి అంటాడు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఐటమ్స్ అలాగే అదర్ దాన్ లెటర్ ఐటమ్స్ ఏ అగ్రిమెంట్ తో నడుస్తాయి అంటాడు. అప్పుడు యూపీయూ అనేది చెప్పాలన్నమాట, యూనివర్సల్ పోస్టల్ యూనియన్. పోస్టల్ ఆర్టికల్స్ ఎక్స్చేంజ్ ఇన్ ఫారిన్ పోస్ట్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇన్ టు 2 కేటగిరీస్, 1 ఇస్ లెటర్ పోస్ట్, 2nd ఇస్ పార్సల్ పోస్ట్. ఇక్కడ రెండు ఎన్ని కేటగిరీస్ అని అడగచ్చు, తర్వాత ఏంటని కూడా అడగచ్చు. ఫారిన్ పోస్ట్ అప్లైస్ టు ది పోస్టల్ సర్వీసెస్ విచ్ డు నాట్ కమ్ విత్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్లాండ్ పోస్ట్ యాజ్ గివెన్ ఇన్ క్లాజ్ 96 ఆఫ్ పీఓ గైడ్ పార్ట్ 1. ఫారిన్ పోస్ట్ అంటే ఏంటి అనమాట, ఆల్ పోస్టల్ సర్వీసెస్ విచ్ డు నాట్ కమ్ అండర్ ఇన్లాండ్ పోస్ట్ ఆర్ కాల్డ్ ఫారిన్ పోస్ట్. ఇది ఎక్కడ ఉందా అంటే క్లాజ్ 96 పీఓ గైడ్ పార్ట్ 1. మీకు అక్కడ పీఓ గైడ్ పార్ట్ 2 పుస్తకంలో అది ఏదో 91 అని ఇచ్చాడు, అది రాంగ్, తర్వాత పుస్తకం రివైజ్ అయినట్టుంది. 96 ఇప్పుడు పీఓ గైడ్ పార్ట్ 1, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ క్లాజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇన్లాండ్ పోస్ట్ అనేటువంటిది క్లాజ్ 96 లో ఇవ్వటం జరిగింది, ఇన్లాండ్ పోస్ట్ డెఫినేషన్. ఓకే, పోస్టేజ్ చార్జెస్ స్పెషల్ చార్జెస్ ఎయిర్ సర్ చార్జెస్ మే బి రిఫండెడ్ టు సెండర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ సర్వీస్. ఒకవేళ ఏదైనా కంట్రీకి సర్వీసెస్ ని నిలుపుదల చేస్తే కనుక, సస్పెండ్ చేస్తే కనుక అప్పుడు ఏమేమి రిఫండ్ ఇవ్వచ్చు, ఈ మూడు ఇంపార్టెంట్ అండి, పోస్టేజ్ చార్జెస్, స్పెషల్ చార్జెస్, ఎయిర్ సర్ చార్జెస్, ఈ మూడు కూడా రిఫండ్ ఇచ్చేస్తారనమాట కంట్రీకి. కొన్ని మన కోవిడ్ అప్పుడు కూడా కొన్ని కంట్రీస్ కి ఈ సర్వీసెస్ ని సస్పెండ్ చేయడం జరిగింది, అప్పుడు ఏం చేస్తారన్నమాట, ఆర్టికల్స్ ని బుక్ చేసుంటే ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళటం వీలు పడదు కాబట్టి ఆ పోస్టేజ్ చార్జెస్ కానీ ఆ స్పెషల్ చార్జెస్ కానీ ఎయిర్ సర్ చార్జ్ ఏదైతే కస్టమర్ మనకు పే చేశారో అవన్నీ కూడా రిఫండ్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, పోస్టేజ్ కమ్ ఎయిర్ సర్ చార్జెస్ దట్ ఈస్ కాల్డ్ కంబైన్డ్ చార్జ్
హ్యాస్ బీన్ ఫిక్స్డ్ ఫర్ ఎయిర్ మెయిల్ పోస్ట్ కార్డ్స్ అండ్ ఏరోగ్రామ్స్. ఏరోగ్రామ్స్ కి ఎయిర్ మెయిల్ పోస్ట్ కార్డ్స్ కి ఏమంటుంది అనమాట, పోస్టేజ్ కమ్ ఎయిర్ సర్ ఛార్జ్ కలిపి అంత ఉంటుంది. ఏరోగ్రామ్ రేట్ ఎంత అండి? రైట్ టు పోస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎయిర్ మెయిల్ పోస్ట్ కార్డ్స్ ఏరోగ్రామ్స్ కి కనుక కలిపేసి ఎయిర్ సర్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి సపరేట్ ఎయిర్ సర్ ఛార్జ్ ఉండదు అనమాట. ఓకే. వేర్ హౌసింగ్ ఛార్జెస్ ఆర్ లెవీడ్ ఫ్రమ్ ఎయిత్ డే ఇఫ్ ద ఆర్డినరీ వీపీ ఆర్ స్మాల్ ప్యాకెట్స్ వెయింగ్ మోర్ దాన్ 500 grams ఆర్ నాట్ డెలివర్డ్ విత్ ఇన్ 7 days. ఈవెన్ ఫర్ పోస్టర్ రెస్టెంట్ ఆర్టికల్స్ ఫాలోయింగ్ ద డేట్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఇందులో చాలా బిట్స్ ఉన్నాయి. వేర్ హౌసింగ్ ఛార్జెస్ అనేటువంటివి లెవీ చేస్తారు. ఎప్పుడు లెవీ చేస్తారు? ఫ్రమ్ ద 8th day, అంటే 7 రోజుల పాటు అట్టే పెడతారు. వీపీ కానీ ఆర్డినరీ కానీ స్మాల్ ప్యాకెట్ కానీ వీటిల్లో 8th day నుంచి వేర్ హౌసింగ్ ఛార్జెస్ అనేటువంటివి వేస్తారు. ఎప్పుడు డెలివరీ అవ్వకపోతే 7 రోజుల్లోపు పోస్టర్ అసిస్టెంట్ ఆర్టికల్ తో సహా అనమాట, డేట్ ఆఫ్ ప్రెజెంట్ చేసిన కాడి నుంచి 7 రోజుల్లోపు డెలివరీ అవ్వకపోతే కనుక వాటి మీద వేర్ హౌసింగ్ ఛార్జెస్ వేస్తారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మోర్ దాన్ 500 grams ఉంటే తప్ప అలా వేర్ హౌసింగ్ ఛార్జెస్ వేయరు. మోర్ దాన్ 500 grams ఉంటే వేర్ హౌసింగ్ ఛార్జెస్ వేస్తారు, లెస్ దాన్ 500 grams ఉంటే వేర్ హౌసింగ్ ఛార్జెస్ వేయడానికి లేదు, రిటర్న్ చేసేస్తారు మామూలుగా అయితే. ఓకే. తర్వాత పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ ఆఫ్ ఫారిన్ ఆర్టికల్స్ అడ్రస్డ్ పోస్టర్ రెసిడెంట్ ఎక్సెప్ట్ వీపీస్ 30 డేస్. ఇన్లాండ్ లో కూడా ఇంతే కదండి, ఫారిన్ గానీ ఇన్లాండ్ గానీ పార్సల్స్ అయినా కూడా పోస్టర్ రెసిడెంట్ లో ఎక్సెప్ట్ వీపీ, వీపీ కాకుండా అయితే 30 రోజులు అట్టు పెట్టచ్చు, వీపీ అయితే 7 డేస్ అనమాట. పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ ఆఫ్ ఫారిన్ ఆర్టికల్స్ పార్సల్స్ ఆల్సో అడ్రస్డ్ పోస్టర్ రెసిడెంట్ ఫర్ వీపీ ఇస్ 7 డేస్. దీస్ 2 పాయింట్స్ యూ షుడ్ రిమెంబర్. ఇన్లాండ్ కోస్ట్ లో మీకు గుర్తుందా, పోస్టర్ రెసిడెంట్ సర్వీస్ అనేటువంటిది కేవలం 3 నెలలు మాత్రమే ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 నెల చదివాం మనము, 7 రోజులు వీపీకి అయితే 7 రోజులు, మామూలుగా ఆర్టికల్స్ అయితే 30 రోజులు మించి అట్టు పెట్టాం. కానీ మొత్తం మీద ఈ పోస్టర్ రెసిడెంట్ సర్వీస్ ఒక మనిషికి మట్టికి 3 నెలల మించి అది ఇవ్వరన్నమాట. ఆ కండిషన్ ఏంటనేది పోస్టర్ రెసిడెంట్ లో మనకి చూస్తాము. 3 మంత్స్ మించి ద పోస్టర్ రెసిడెంట్ ఈజ్ ఇంటెండెడ్ సోల్లీ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ అండ్ ట్రావెలర్స్ అండ్ ఈవెన్ దే మే నాట్ యూజ్ ది పోస్టర్ రెసిడెంట్ ఫర్ మోర్ దాన్ 3 మంత్స్. ఇది మనకి పోస్టర్ రెసిడెంట్ లో ఉంటుందన్నమాట. రీడైరెక్షన్ బై ఎయిర్ విత్ ఇన్ ఇండియా ఈజ్ ఫర్ లెటర్స్, ఏరోగ్రామ్స్, పోస్ట్ కార్డ్స్ ఓన్లీ ఫర్ ఫస్ట్ క్లాస్ మెయిల్. మనకి ఫ్రీ రీడైరెక్షన్ ఆఫ్ బై ఎయిర్ అనేటువంటిది ఫస్ట్ క్లాస్ మెయిల్ కే ఉంటుంది. ఫస్ట్ క్లాస్ మెయిల్ ఏముంటాయి? లెటర్స్, ఏరోగ్రామ్స్, పోస్ట్ కార్డ్స్ ఇంటర్నేషనల్ వే ఉంటాయి. అదర్స్ లైక్ ప్రింటెడ్ పేపర్స్, న్యూస్ పేపర్స్, స్మాల్ ప్యాకెట్స్ విల్ బి రీడైరెక్టెడ్ విత్ ఎయిర్ ఫీ. మిగతావన్నీ కూడా రీడైరెక్షన్, సెకండ్ క్లాస్ మెయిల్ రీడైరెక్షన్ చేయాలంటే ఎయిర్ ఫీ అనేది, ఎయిర్ సర్ ఛార్జ్ అనేది కట్టాలన్నమాట. అప్పుడు మాత్రమే రీడైరెక్షన్ చేస్తారు. అది ఎవరు కట్టాలి? సెండర్ అయినా కట్టచ్చు, ఎవరైనా కట్టచ్చు, ముందు కట్టాలి, కడితేనే రీడైరెక్షన్ అనేది పాసిబుల్. లెటర్ పోస్ట్ ఆర్టికల్స్ కంటైనింగ్ డ్యూటీబుల్ గూడ్స్ అండ్ ఆల్ స్మాల్ ప్యాకెట్స్ షుడ్ బి అకంపెనీడ్ బై కస్టమ్స్ డిక్లరేషన్, సిడి మీన్స్ కస్టమ్స్ డిక్లరేషన్. ఓకేనండి. దీని కస్టమ్స్ డిక్లరేషన్స్ ఆర్ 2 టైప్స్, అవేంటనేది మనం చూద్దాము. CN22, CN23 అంటాము. వెన్ ఎప్పుడు CN22 వాడతాము, ఎప్పుడు CN23 వాడతాము, వాటి కలర్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఫారిన్ పార్సల్స్ పోస్టెడ్ ఇన్ BOs కెనాట్ బి ఇన్సూర్డ్ ఫర్ మోర్ దాన్ 600. ఫారిన్ పార్సల్స్ 600 మించి ఇన్సూరెన్స్ చేయడానికి వీల్లేదు. ఇన్లాండ్ ఇన్సూరెన్స్ ఎంత అండి మాక్సిమమ్? ప్లీజ్ ట్రై టు పోస్ట్ లిమిట్ ఆఫ్, మాక్సిమం లిమిట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఇన్లాండ్ పోస్ట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. వేర్ ఎ డౌట్ లీడ్స్ టు డిటెన్షన్ ఆఫ్ ఫారిన్ ఆర్టికల్ ఇట్స్ ఎగ్జామినేషన్, ద ఇంపోజిషన్ ఆఫ్ డ్యూటీ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ బై సెండర్ ఆర్ అడ్రస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ సెలెక్టెడ్ ప్లేసెస్ కాల్డ్ ఫారిన్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీసెస్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, ఇది క్వశ్చన్ కింద రావడానికి స్కోప్ ఉంది. వేర్ ఎ కంట్రోల్ లీడ్స్ టు డిటెన్షన్ ఆఫ్ ఫారిన్ ఆర్టికల్, ఫారిన్ ఆర్టికల్స్ ను ఆపాల్సిన పరిస్థితి వచ్చి అక్కడ ఎగ్జామినేషన్ డ్యూటీ ఇంపోజిషన్, అంటే డ్యూటీ అంటే చార్జెస్, కస్టమ్స్ డ్యూటీ అంటాం కదా, అది వేయటము. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ బై ద సెండర్ ఆర్ అడ్రస్ ఆర్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ సెలెక్టెడ్ ప్లేసెస్ కాల్డ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ సబ్ ఫారిన్. ఫారిన్ పోస్ట్ ఆఫీసెస్ సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీసెస్ లో కామన్ గా ఏం జరుగుతుంది అంటే కనుక ఈ డ్యూటీ డ్యూటబుల్ చార్జెస్ ఉన్నాయా లేవా, వాటిని ఎగ్జామిన్ చేయటం, అసెస్ చేయటం, అంటే లెక్క వేయటము, అలాగే డాక్యుమెంట్స్ సెండర్స్ కానీ అడ్రస్ కానీ వాళ్ళు విడిపించుకోవటానికి కానీ పంపించడానికి కానీ డాక్యుమెంట్స్ చూడటానికి కూడా ఈ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ లో వీలు కలుగుతుంది అనమాట.
కంప్లైంట్స్ ఆన్ లెటర్ పార్సల్ మెయిల్ సిఓడి విపి లెస్ దాన్ విల్ బి లెస్ దాన్ వన్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఫాలోయింగ్ ద డేట్ ఆ డే ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ ఆర్టికల్స్. కంప్లైంట్స్ అనేటువంటివి ఫారిన్ దాంట్లో లెటరు పార్సల్ మెయిల్ సిఓడి విపి అన్ని కూడా వన్ ఇయర్ లోపు పెట్టాలన్నమాట. ఇది టైం లిమిట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ ఒకటే, లెస్ దాన్ వన్ ఇయర్ లోపు కంప్లైంట్ చేయాలి. ద ఫీ ఫర్ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ ఎయిర్ లిఫ్టెడ్ టు ఎ ఫారిన్ కంట్రీ ఈజ్ ఎయిర్ సర్చార్జ్ యాజ్ అప్లికబుల్ టు ప్రింటెడ్ పేపర్. ఇక్కడ మూడు బిట్స్ ఉన్నాయండి మనకి. బ్లైండ్ లిటరేచర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం తర్వాత. అక్కడ ఎయిర్ సర్చార్జ్ అయితే కనుక ఫ్రీ ఉండదు. జనరల్ గా బ్లైండ్ లిటరేచర్ అనేటువంటిది ఫ్రీ. మనం ఇందాక చూసాం బ్లైండ్ లిటరేచర్ మాట్లాడుకున్నప్పుడు 7 kgs అని చూసాం వెయిట్, ఇది ఫ్రీగా ట్రాన్స్మిట్ చేయొచ్చు. కానీ కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఏంటది, ఎయిర్ సర్చార్జ్ మట్టుకు ఫ్రీ కాదు. ఎయిర్ సర్చార్జ్ ఎంత వేస్తారన్నమాట, యాజ్ అప్లికబుల్ టు ది ప్రింటెడ్ పేపర్ అనమాట. ప్రింటెడ్ పేపర్ కి ఏదైతే ఎయిర్ సర్చార్జ్ చేస్తారో బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ కూడా ఎయిర్ సర్చార్జ్ చేస్తారు. ఎవరికైతే బ్లైండ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి బ్రెయిలీ లిపిని ఈ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ లో పంపిస్తారనమాట. అందులో అక్కడ ఓన్లీ కొన్ని మాత్రమే అలౌడ్, ఇండెక్సింగ్ మామూలు రాతలు అందులో అలౌ చేయరు. ఓన్లీ ఇండెక్స్ అట్లాంటివి కొన్ని మాత్రమే ఒక లేబుల్ గాని అలాంటివి అలౌ చేస్తారనమాట. ఏడి అంటే ఏంటనమాట, ఈజ్ అడ్వైజ్ ఆఫ్ డెలివరీ, మనకి అక్నాలజ్మెంట్ అనమాట, మనకి ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అని కూడా మనం అంటాము. ఎల్సీఈస్ లెటర్స్ అండ్ కార్డ్స్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎల్సీ అంటే ఏంటి, లెటర్స్ అండ్ కార్డ్స్ అంటారు. ఏడి అంటే అడ్వైజ్ ఆఫ్ డెలివరీ, మనకి అక్నాలజ్మెంట్ డ్యూ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఫారిన్ లో అడ్వైజ్ ఆఫ్ డెలివరీ, ఎల్సీఈస్ లెటర్స్ అండ్ కార్డ్స్, ఈ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ద ఫారిన్ పోస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫిక్సింగ్ సర్ ఛార్జెస్ అండ్ కంబైన్డ్ ఛార్జెస్ ఆల్ ద కంట్రీస్ అండ్ టెరిటరీస్ ఆర్ డివైడెడ్ ఇన్ టు 6 groups. ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్ ఛార్జెస్ ని కంబైన్డ్ ఛార్జెస్ ని ఫిక్స్ చేయడం కోసం కంట్రీస్ అన్నింటినీ కూడా ఒక 6 groups కింద డివైడ్ చేశారన్నమాట. డిస్టెంట్ కంట్రీస్ కి వేరుగా ఉంటుంది, అట్లా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. నౌ వి విల్ సీ అబౌట్ ది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెటర్ మెయిల్ అండ్ పార్సల్ మెయిల్. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్. స్పీడ్ పోస్ట్ వెయిట్ జనరల్ గా ఇట్ ఈస్ 35 kgs. ద జనరల్ మ్యాక్సిమం వెయిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పీడ్ ఈఎంఎస్ ఈజ్ 35 kgs, అంతకు మించి చేయడానికి లేదు. ద సైజ్ ఆఫ్ ద పోస్టల్ ఆర్టికల్ ఫర్ ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ సర్వీస్ షాల్ నాట్ ఎక్సీడ్ 1.5 meters ఫర్ ఎనీ వన్ డైమెన్షన్ అండ్ 3 meters ఫర్ ది సమ్ ఆఫ్ ది లెంగ్త్ అండ్ గ్రేటర్ సర్కంఫరెన్స్ మెజర్డ్ ఇన్ ఏ డైరెక్షన్ అదర్ దాన్ ది లెంగ్త్. ఇక్కడ మనకి చూస్తే కనుక ఇంటర్నేషనల్ ఆర్టికల్ 35 kgs వెయిట్, అలాగే లెంగ్త్ వచ్చేసరికి 1.5 meters పొడుగు ఉండొచ్చు. అలాగే ఇంకోటి ఒక డైమెన్షన్, ఒకవైపు 1.5 meters లెంగ్త్ ఉండొచ్చు. అలాగే 3 meters అంటే ఏంటి, 3 meters సమ్ ఆఫ్ లెంగ్త్ అండ్ గ్రేటర్ సర్కంఫరెన్స్. ఏదైతే పెద్దది చుట్టుకెళ్తుంటుందో అది ప్లస్ ఈ లెంగ్త్ కలిపి 3 meters దాటకూడదు అనమాట. ఓకేనండి, ఇంకొక డైరెక్షన్ నుంచి మెజర్ చేసినప్పుడు, ఏదైతే లెంత్ నుంచి కాకుండా వేరే డైరెక్షన్ మెజర్ చేసినప్పుడు 3 meters నుంచి వెళ్ళకూడదు. ఆల్ ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఆర్ సబ్జెక్ట్ టు కస్టమ్స్ ఎగ్జామినేషన్. ప్రతి స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ సంబంధించింది కస్టమ్స్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అదర్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు ఏమన్నా స్మగ్లింగ్ జరుగుతాయా అన్ని కూడా చూస్తారనమాట. పీరియడ్ ఆఫ్ కస్టమ్స్ ఎగ్జామినేషన్ డిటెన్షన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది సర్వీస్ స్టాండర్డ్స్. ఒక కంట్రీకి స్పీడ్ పోస్ట్ లో పంపిస్తుంటే 1 to 4 days, 1 to 10 days, 1 to 5, ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటిది ఒక స్టాండర్డ్ డెలివరీ నార్మ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ డెలివరీ నార్మ్స్ లో ఏముంటది అనమాట, ఈ కస్టమ్స్ ఎగ్జామినేషన్ కి పట్టే సమయము, అలాగే కస్టమ్స్ వాళ్ళు డీటైన్ చేసిన సమయం అనేటువంటిది ఆ సర్వీస్ స్టాండర్డ్ లో కలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ ని 4 days వెళ్ళిపోతుందని డిపార్ట్మెంట్ ప్రకటిస్తుంది, ఈ నేపాల్ కి 4 days వెళ్తుంది అని చెప్తుంది విజయవాడ నుంచి పంపిస్తే. ఆ 4 days గనక వెళ్ళదు, ఎందుకు వెళ్ళదు అనమాట, మధ్యలో కస్టమ్స్ వాళ్ళు ఆపుతారు. ఆపినప్పుడు ఆపిన పీరియడ్ ఒక 4 days ఉంటుంది, అందులో నుంచి ఆ 4 days మినహాయించేసి కస్టమ్స్ వాళ్ళకి 5 days ఆపారు అనుకోండి, టోటల్ 10 days పడితే ఆ 10 days నుంచి ఆ 5 days ఆపినది మినహాయిస్తే మిగతా 5 days టైం పట్టినట్టుగా తీసుకుంటారనమాట. ఓకేనండి, అది డిడక్షన్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ఎండ్ టు ఎండ్ డెలివరీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు కస్టమ్స్ ఫార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే గనక కస్టమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుందన్న కస్టమ్స్ ఫార్మ్స్ 2 రకాలు, ఒకటి CN22, CN23 అనమాట. CN22 అనేటువంటిది ఏంటంటే ఏదైతే ఆర్టికల్స్ ఆఫ్ వాల్యూ లెస్ దాన్ 300 SDR, SDR అంటే మనకు తెలుసు కదా వాట్ ఈస్ SDR, టైటిల్ పోస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. 300 SDR గనక లోపు ఉంటే,
CN22 వాడతాం, 300 and above అంటే 300 కూడా CN23 వాడతారు. క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, 300 ఎగ్జాక్ట్ గా 300 కి ఏ ఫామ్ వాడతారు అని అడగచ్చు. అప్పుడు CN23 అని రాయాలి. 22, 23 సీక్వెన్స్ లో ఉంటది, ముందు లెస్ కాబట్టి లెస్ దాన్ 300, తర్వాత 23 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ వాల్యూ కనుక 300 లోపు ఉంటే కనుక CN22 వాడతారు, దాటితే కనుక 300 గాని అంతకన్నా ఎక్కువ ఉన్నా గానీ 23 వాడతారు. ఇక్కడ CN22 ఫామ్ ఆర్టికల్స్ యొక్క సైజ్ ఏంటన్నమాట, ఇది 74x105 mm ఉంటది. అలాగే వైట్ ఆర్ గ్రీన్ కలర్ లో ఉంటది అనమాట CN22. అలాగే CN23 వచ్చేసరికి 210x148 mm అనమాట. తర్వాత ఇంకొక కస్టమ్ ఫామ్ ఉందండి CN22, 23 కాకుండా, హార్మోనైజ్డ్ లేబుల్ అంటారు దాన్ని. అది ఎక్కడ వాడతారు అంటే ఫర్ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అక్కడ వాడతారు. అదేంటనేది చూద్దాం. తర్వాత ఇండియా పోస్ట్ ప్రొవైడ్స్ బేసిక్ ఇంటర్నేషనల్ పోస్టల్ సర్వీసెస్ విత్ లెటర్స్. మనకి ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఏం చూసాము అక్కడ, లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ఏరోగ్రామ్స్, స్మాల్ ప్యాకెట్స్, బ్లైండ్ లిటరేచర్, ప్రింటెడ్ పేపర్స్, ఎం బ్యాగ్. సో దీస్ ఆర్ ది 7 types ఉంటాయి మనకి. ఎం బ్యాగ్ అంటే ఏంటనమాట, స్పెషల్ బ్యాగ్ కంటైనింగ్ న్యూస్ పేపర్స్, పీరియాడికల్స్, బుక్స్ అండ్ సిమిలర్ ప్రింటెడ్ డాక్యుమెంటేషన్ ఫర్ సేమ్ అడ్రస్ అట్ ద సేమ్ అడ్రస్. ఒకే అడ్రస్ అడ్రస్కి ఎక్కువ పీరియాడికల్స్, బుక్స్ ఇట్లాంటివన్నీ వస్తే కనుక అప్పుడు స్పెషల్ బ్యాగ్ కడతారు, దాన్ని ఎం బ్యాగ్ అంటారు. సిమిలర్ ప్రింటెడ్ డాక్యుమెంటేషన్ ఏదన్నా కానీ, బుక్స్ కావచ్చు, పీరియాడికల్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, సేమ్ అడ్రస్, సేమ్ అడ్రస్ కి ఉంటే కనుక, అంటే ఒకే అడ్రస్ లో ఉన్నటువంటి ఒకే వ్యక్తికి చాలా ఆర్టికల్స్ వస్తే కనుక దాన్ని ఎం బ్యాగ్ కింద బుక్ చేసుకోవచ్చు అనమాట. దాని రేట్స్ వేరే ఉంటాయి. లెటర్ పోస్ట్ నెట్వర్క్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఫర్ 213 డెస్టినేషన్ అక్రాస్ ద గ్లోబ్. అది లెటర్ అనేటువంటిది ఇంటర్నేషనల్ లెటర్స్ 213 కంట్రీస్ కి పంపించుకోవచ్చు, డెస్టినేషన్స్ అనమాట. లెంత్, విడ్త్ అండ్ డెప్త్ కంబైన్డ్ ఎంత ఉండాలి, 900 mm అంటే 9 cm ఉండాలి లెంత్, విడ్త్, డెప్త్ కంబైన్డ్ అనమాట లెటర్ బుక్ కి. రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అనేటువంటిది చూస్తే కనుక, రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఫర్ లెటర్స్, స్మాల్ ప్యాకెట్స్ అండ్ ప్రింటెడ్ పేపర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫెసిలిటీస్ ఫర్ లెటర్స్, స్మాల్ ప్యాకెట్స్ అండ్ ప్రింటెడ్ పేపర్స్. ద లిమిట్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పోస్ట్ కార్డ్ ఈస్ 14 cm by 9 cm లెంత్ అండ్ బ్రెత్. ఇది సేమ్ పోస్ట్ ఇంటర్నేషనల్ పోస్ట్ కార్డ్కైనా మామూలు పోస్ట్ కార్డ్కైనా ఇది ఒకటే, 14x9 cm ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ బిట్స్ అండ్ లిమిట్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఐటమ్స్ అదర్ దాన్ పోస్ట్ కార్డ్ ఏరోగ్రామ్స్ ఎలా ఉంటాయి అనమాట. అదర్ దాన్ పోస్ట్ కార్డ్ ఏరోగ్రామ్ సైజ్ వచ్చేస్తారు కనుక, లెంత్, విడ్త్, డెప్త్ కంబైన్డ్ 900 mm ఉండాలి, బట్ గ్రేటెస్ట్ డైమెన్షన్ మే నాట్ ఎక్సీడ్ 600 mm విత్ టాలరెన్స్ ఆఫ్ 2 mm అంటే 2 mm పైకి కిందకు ఉండొచ్చు, కానీ లెంత్, విడ్త్, డెప్త్ కంబైన్డ్ అయితే 900 mm ఉండాలి. అదే కనుక రోల్ ఫామ్ లో అంటే ఒక క్యాలెండర్ లాగా రోలింగ్ చేస్తే కనుక, లెంత్ ప్లస్ ట్వైస్ ది డయామీటర్ అనేటువంటిది 1040 mm ఉండాలి, బట్ గ్రేటెస్ట్ డైమెన్షన్ షుడ్ నాట్ ఎక్సిడ్ 900 mm విత్ టాలరెన్స్ ఆఫ్ 2 mm మినిమం. అది మాక్సిమం అండి. మినిమం ఏంటంటే టు హ్యావ్ సర్ఫేస్ మెజరింగ్ నాట్ లెస్ దాన్ 90x140. ఈ కార్డ్కి ఏదైతే ఉందో అదే ఇచ్చారు, విత్ టాలరెన్స్ ఆఫ్ 2 mm. ఇన్ ద రోల్ ఫామ్ అయితే కనుక లెంత్ ప్లస్ ట్వైస్ ద డయామీటర్ 170 mm, బట్ ద గ్రేటెస్ట్ డైమెన్షన్ మే నాట్ బి లెస్ దాన్ 100 mm. అది ఈ కండిషన్స్, ఇవి కూడా అడగచ్చు. కమింగ్ ఇన్ టు ఎంబ్యాగ్ గనక మనము ఆర్డినరీ లెటర్స్ గానీ అలా పంపిస్తే లెస్ దాన్ 5 kg ఉంటే గనక ఫర్ ఆల్ కంట్రీస్ ఇట్ ఈస్ 700 rupees అండ్ పర్ కేజీ ఎక్సీడింగ్ 5 kg అప్ టు 30 నుంచి 30 kgs వరకు గనక ప్రతి కేజీకి 150 rupees పడుతుంది అనమాట ఎంబ్యాగ్ పంపించాలంటే. అంటే ఒకే అడ్రస్ కి, ఒకే అడ్రస్ కి వచ్చినటువంటి లెటర్స్ అన్ని బ్యాగ్ లో కట్టి ఫారిన్ కంట్రీకి పంపించడానికి అది 5 kg లోపు అయితే 700 అవుతుంది, 5 kg దాటి 30 kg లోపు ప్రతి కేజీకి 150 rupees. అంటే 6 kg అనుకోండి, 700 + 150 అవుతుంది అట్లా అనమాట. నెక్స్ట్ 7 kg 700 + 300 అప్పుడు 1000 rupees అవుతుంది. రిజిస్ట్రేషన్ టారిఫ్. నౌ ఇక్కడ మనం ఎం బ్యాగ్ సంబంధించి మామూలు ఆర్డినరీ అయితే ఏంటనేది చూసాము. ఇక్కడ లెటర్ పోస్ట్ ఐటమ్స్ టారిఫ్ చూద్దాము. లెటర్స్, ఎయిర్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ప్యాకెట్స్ కనుక అయితే కనుక 150 rupees అనమాట రిజిస్ట్రేషన్ ఛార్జెస్. మన 17ది అక్కడ 150 rupees. అలాగే ఎం బ్యాగ్ కనుక రిజిస్టర్ చేయాలంటే కనుక ఎం బ్యాగ్ ని కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎం బ్యాగ్ ని రిజిస్టర్ చేయాలంటే 750 rupees.
750 అయిపోతుంది. ఇక్కడ ఈ రెండు టేబుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల ఉంటుంది ఇండియా పోస్ట్ వెబ్సైట్ లో. రెండు కావాలనే దగ్గర చేర్చాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి, రెండు కూడా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ టారిఫ్ అంటే కనుక ఎంబ్యాగ్ సంబంధించి 750, కానీ ఎంబ్యాగ్ లెస్ దాన్ 5 kg అంటే 700, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్డినరీ, ఇది రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఆర్డినరీ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి 700 కన్నా ఎక్కువ ఉంటే అది రిజిస్ట్రేషన్ 750 అని గుర్తుపెట్టుకోండి. రెండిట్లోనూ 150 ఉంది. ఓకే, లెటర్స్, ఎయిర్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్ అండ్ ప్యాకెట్స్. ఏరోగ్రామ్ రేట్ అంతా ఇందాక చెప్పమన్నాను, ఎవరు కరెక్ట్ చెప్పారు, 20 rupees అండి ఏరోగ్రామ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈఎంఎస్ ఆర్టికల్స్ ఆల్ ఇంటర్నేషనల్, దీనికి సర్చార్జ్ అనేది ఉండదు ఎందుకంటే అందులో సబ్స్యూమ్ అయిపోయింది, అంటే అందులో కలిసేసి ఉంది ఎయిర్ చార్జ్, కంబైన్ చార్జెస్ అంటారు కదా, అంది ఏరోగ్రామ్ కు ఉంటది. ఇంటర్నేషనల్ ఈఎంఎస్ ఆర్టికల్స్ ఆల్ ఇంటర్నేషనల్ మెయిల్ ఆర్టికల్స్ ఆర్ సబ్జెక్ట్ టు కస్టమ్స్ ఎగ్జామినేషన్, ఇందాక చూసాము. పీరియడ్ ఆఫ్ కస్టమ్స్ ఎగ్జామినేషన్ డిస్టెన్షన్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది సర్వీస్ స్టాండర్డ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏది కలపరు, సర్వీస్ కస్టమ్స్ ఎగ్జామినేషన్ కలపరు, డిటెన్షన్ ఆపినా కూడా కలపరు, ఎగ్జామినేషన్ టైం కూడా కలపరు. ఒక రోజు పెట్టింది అనుకోండి ఎగ్జామినేషన్ టైం కి, అది సర్వీస్ స్టాండర్డ్ లో కలపరు. అలాగే డిటెన్షన్ కనుక ఆపితే కనుక అది కలపరు. డిస్కౌంట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈఎంఎస్ టారిఫ్, మంత్లీ రెవెన్యూ ఇంటర్నేషనల్ ఈఎంఎస్ రెవెన్యూ కనుక 2 lakhs to 10 lakhs ఉంటే 5% డిస్కౌంట్. ఆల్ ఈఎంఎస్ డెస్టినేషన్ సర్వ్డ్ బై ఇండియా పోస్ట్ అనమాట అలౌడ్ టు. 10 lakhs to 50 lakhs ఉంటే 10% డిస్కౌంట్, అబౌవ్ 50 lakhs ఉంటే 15% డిస్కౌంట్ అలౌడ్ ఈఎంఎస్ డెస్టినేషన్స్. ఓకే, నౌ కమింగ్ ఇన్ టు ది ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్స్. ఇప్పుడు దాకా లెటర్స్ చూసాము, ఇప్పుడు ఎయిర్ పార్సల్స్ అంటాం దీన్ని. ప్రొడక్షన్ సర్వీసెస్ ఇండియా పోస్ట్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ డేటా అంతాను, ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి పెట్టాము. ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్స్ మాక్సిమం వెయిట్ ఇస్ 20 kgs, ఇన్లాండ్ లో కూడా 20 kgs, బిఓ అయితే కనుక 10 kgs, ఎస్ఓహెచ్ఓ జిపిఓ మిగతావన్నీ కూడా అదర్ దాన్ బిఓ అయితే కనుక 20 kgs. లెంత్ వచ్చేసరికి 1.05 meters ఉండాలి, లెంత్ ప్లస్ గ్రేటర్ సర్కంఫరెన్స్ కనుక అయితే కనుక లెస్ దాన్ 2 meters ఉండాలి ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్ కి అయితే. ఓకేనండి, మినిమం సర్ఫేస్ మెజరింగ్ నాట్ లెస్ దాన్ 90 by 140, ఇది స్టాండర్డే కదా, మినిమం సర్ఫేస్ అనేటువంటిది 90 by 140 ఉండాలి. కంపెన్సేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్స్, ఈ కంపెన్సేషన్స్ గురించి కంప్లీట్ గా చివరిలో మళ్ళీ చెప్తాను నేను, హవెవర్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లాస్ కంప్లీట్ గా లాస్, టోటల్ థెఫ్ట్, టోటల్ డ్యామేజ్ కనుక జరిగితే ఎంత అనమాట. ఇదివరకు రేట్స్ కి ఇప్పటికి కొంచెం వేరియేషన్స్ వచ్చినాయి, చూడండి జాగ్రత్తగా. ఆ వాల్యూ ఆఫ్ కంటెంట్స్ అనేటువంటిది కానీ, అంటే అది సపోజ్ బంగారం 10,000 పంపించారు, ఆ 10,000 కానీ ఆర్ అప్ టు 40 SDR పర్ పార్సల్, ప్రతి పార్సల్ కి 40 SDR అండ్ 4.5 SDR పర్ కేజీ, ప్రతి కేజీకి 4.5, అంటే ప్లస్ ఈ రెండు కూడా కలుపుతారనమాట. ఇది ఇస్తారు, అది ఇస్తారు, ప్లస్ పోస్టేజ్ ఛార్జెస్ కూడా పే చేస్తారు. ఇదివరకు ఇది ఉండేది కాదు, ఇప్పుడు ఇది యాడ్ అయింది. పాత రేట్స్ ఇండియా ప్రొడక్షన్ సర్వీసెస్ కనుక చూసుంటే మీరు, ఇది వాల్యూ ఆఫ్ ఆర్ కంటెంట్స్ కానీ ఆర్ అప్ టు 40 SDR పర్ పార్సల్ ప్లస్ 4.5 SDR పర్ కేజీ ప్లస్ పోస్టేజ్ పెయిడ్ విచ్ ఎవర్ ఈజ్ లెస్, అది ఇస్తారన్నమాట. అంటే వాల్యూ ఆఫ్ కంటెంట్స్ కానీ, వాల్యూ ఆఫ్ కంటెంట్స్ ఒక సపోజ్ ఒక 1,000 రూపాయలు ఉందనుకోండి, ఇవన్నీ కలిపి అంటే ఏంటి, 40 SDR పార్సల్ కి 40 SDR, తర్వాత 44.5 పర్ కేజీ ప్లస్ పోస్టేజ్ రేట్, ఈ మూడు కలిపితే ఆ 1,000 రూపాయల కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ 1,000 ఇస్తారు. ఆ 1,000 రూపాయల కన్నా తక్కువ ఉంటే ఇదే, ఈ 900 ఉంటే ఈ 900 ఇస్తారు అనమాట, విచ్ ఎవర్ ఈజ్ లెస్. సబ్జెక్ట్ టు అప్పర్ సీలింగ్ ఆఫ్ 130 SDR ప్లస్ పోస్టేజ్, మళ్ళీ ఇది వచ్చినది 130 SDR ప్లస్ పోస్టేజ్ కన్నా ఎక్కువ ఉండకూడదు, ఇన్ని కండిషన్స్ పెట్టాడు ఎయిర్ పార్సల్ కి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా క్వశ్చన్ కింద రావచ్చు. వాళ్ళు ఎంత ఉంటది అని అడగచ్చు, లేదంటే అప్పర్ సీలింగ్ లిమిట్ ఎంత అని అడగచ్చు, అప్పుడు ఇందులో 130 SDR ఇస్తాడు, 130 SDR ప్లస్ పోస్టేజ్ అంటాడు, అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి 130 ప్లస్ పోస్టేజ్ కూడా, ఇక్కడ కూడా పోస్టేజ్ ఉంది అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్డిఆర్ ఏంటనమాట, రేటు 2022 105.24, ఓకే 2438. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్స్ కి ఇది. పార్సల్స్ కి 40 plus 4.5 పర్ కేజీ, 40 per parcel, 4.5 kg పర్ కేజీ ప్లస్ పోస్టేజ్ ఆర్ వాల్యూ ఆఫ్ కంటెంట్స్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ సబ్జెక్ట్ టు అప్పర్ సీలింగ్ ఆఫ్ 130 SDR ప్లస్ పోస్టేజ్. ఓకే,
తర్వాత ఫర్ పార్షియల్ లాస్ ఆర్ పార్షియల్ డామేజ్ ఆర్ పార్షియల్ థెఫ్ట్, ఇది ఇంత ముందు ఉండేది కాదు, ఇప్పుడు ఇది వచ్చింది కొత్తగా పాయింట్. ఒకవేళ లాస్ కంప్లీట్ గా లేదు, కొంచెమే డామేజ్ అయింది, లేకపోతే కొంచెం దొంగలించారు కొన్ని కంటెంట్స్ అంటే కనుక, అప్పుడు కంపెన్సేషన్ షల్ బి లిమిటెడ్ టు ది వాల్యూ ఆఫ్ లాస్ట్ ఆర్ డామేజ్ కంటెంట్. ఏదైతే పోయిందో అంతవరకే, ఎంత పోయిందంటారో దాని వరకే లిమిట్ చేస్తారు. ఇన్ ఎనీ కేస్ ఇట్ షాల్ నాట్ ఎక్సీడ్ ది కరస్పాండింగ్ అమౌంట్స్ మెన్షన్ ఇన్ ది ఇంటర్నేషనల్ పార్సల్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ టెఫ్ట్ టోటల్ టెఫ్ట్ ఆర్ టోటల్ డామేజ్. మొత్తం మీద ఏంటంటే ఇది కూడా అలా కొంచెం పోయినా కూడా ఇదంతా క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసి లోయెస్ట్ వచ్చిన దాన్ని చూసి దానికి మించి ఇవ్వకూడదు అనమాట. అంటే ఇవంతా టీఆర్ ఎస్డిఆర్ ప్లస్ పోస్టేజ్ కి మించి ఇవ్వకూడదు. ఇంతకు మించి ఇవ్వరు కదా ఇక్కడ కూడా, అంతకు మించి ఇవ్వకూడదు. అలాగే ఇది ఈ క్యాల్కులేట్ చేసి ఎంత వచ్చిందో దానికి మించి ఇక్కడ ఇవ్వకూడదు. మొత్తం మీద వాల్యూ ఆఫ్ లాస్ట్ డ్యామేజ్ మాత్రం ఇస్తారు. అలాగే ఇక్కడ పోస్టేజ్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్. ఇక్కడ సగం గనక జరిగితే అంటే ఎంత కొంత వెళితే పోస్టేజ్ మట్టికి రిఫండ్ ఇవ్వరు, పైన పోస్టేజ్ రిఫండ్ అనేది ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సెస్ లో కొంచెం కొత్త ఇంకా న్యూ పాయింట్స్ ఏంటంటే, ఇన్ మెనీ కంట్రీస్ రిజిస్టర్డ్ లెటర్స్ అడ్రస్ టు పోస్ట్ బాక్స్ నెంబర్స్ ఆర్ నాట్ డెలివర్డ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్లాండ్ పోస్ట్ ఇన్ ఇండియా. ఇన్లాండ్ పోస్ట్ లో కూడా పోస్ట్ బాక్స్ నెంబర్స్ కి అడ్రస్ చేస్తే రిజిస్టర్డ్ లెటర్ మనం బుక్ చేయం, జనరల్ గా మొత్తం అడ్రస్ ఉంటే తప్ప చేయం అనమాట. అలాగే మెనీ కంట్రీస్ లో కూడా అదే పద్ధతి ఉంటుంది. ఈ కొన్ని ప్రొహిబిషన్స్ ఉన్నాయి ఈ ఫారిన్ కంట్రీస్ సంబంధించి ఆర్టికల్స్ కి. కొన్ని అలౌ చేస్తారు, లివింగ్ యానిమల్స్ ద వ్రాపింగ్ ఆఫ్ పార్సల్ కంటైనింగ్ లివింగ్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ ద డిస్పాచ్ నోట్ షల్ బి ప్రొవైడెడ్ విత్ ద లేబుల్ బేరింగ్ ద బోల్డ్ లెటర్స్ యానిమాక్స్ వివాడ్స్. ఓకే, యానిమాక్స్ వివాడ్స్ అంటే లైవ్ యానిమల్స్, ఇది గుర్తు పెట్టుకోవాలండి. లైవ్ యానిమల్స్ ని పంపించవచ్చు. ఏమి పంపించవచ్చు? లైవ్ లివింగ్ క్రియేచర్స్ ని, బీస్, లీచెస్, సిల్క్ వామ్స్, ఇవి తప్ప మిగతాయి పంపడానికి లేదు. ఓకేనండి, బీస్, లీచెస్, సిల్క్ వామ్స్. ఓకే, మనకు తెలుసు కదా బీస్ అంటే హనీ బీసు, తర్వాత జలగలు, లీచెస్ అంటే జలగలు, సిల్క్ వామ్స్ అంటే మనకు తెలుసు కదా పట్టుపురుగు. ప్రెషియస్ మెటల్స్, ప్రెషియస్ మెటల్స్ ప్యాకింగ్ మస్ట్ బి కన్సిస్ట్ ఐదర్ ఆఫ్ ఎ స్టౌట్ మెటల్ బాక్స్ అనేటువంటిది పెట్టాలి. ప్రెషియస్ మెటల్స్ అంటే ఏమన్నా జెమ్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టారనుకోండి, బంగారం లాంటి. వుడ్ ఆఫ్ ది మినిమం థిక్నెస్ ఆఫ్ 1 సెంటీమీటర్ ఫర్ పార్సల్స్ అప్ టు 10 కేజీస్. 10 కిలోలు కనుక వరకు ఉన్న పార్సల్స్ కి 1 సెంటీమీటర్ థిక్నెస్ ఉన్నటువంటి వుడ్ లో ప్యాకింగ్ చేయాలి. అదే గనక 10 కిలోలు దాటితే గనక 1.5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి థిక్నెస్ ఉన్నటువంటి వుడ్ లో చెక్కతోటి 1.5 సెంటీమీటర్స్ మంద ఉన్న చెక్కతోటి బాక్స్ ని పెట్టి అందులో పెట్టాలన్నమాట ఈ ప్రెషియస్ మెటల్స్ అన్నింటినీ కూడా. ఆర్ అది కానీ లేకపోతే ఈ గుర్తు పెట్టుకోవాలండి, 10 కిలోల్లో పెడితే కిలో 1 సెంటీమీటర్, 10 కిలోగ్రాములు దాటితే 1.5 సెంటీమీటర్స్. ఆర్ 2 సీమ్లెస్ బ్యాగ్స్ ఫార్మింగ్ డబుల్ వ్రాపింగ్, లేకపోతే బ్యాగ్స్ 2 బ్యాగులు పెట్టాలి, డబుల్ వ్రాపింగ్ చేయాలి. హవెవర్ వన్ కేసెస్ మేడ్ ఆఫ్ ప్లైవుడ్ ఆర్ యూజ్డ్ దేర్ థిక్నెస్ మే బి లిమిటెడ్ టు 5 మిల్లీమీటర్స్. ప్లైవుడ్ తో చేస్తే కనుక 5 mm చేస్తే చాలు, ఆన్ ద కండిషన్ దట్ ఎడ్జెస్ ఆఫ్ ద కేసెస్ ఆర్ రీఇన్ఫోర్స్డ్ బై మెటల్ యాంగిల్ స్ట్రిప్స్. కానీ ప్లైవుడ్ తో చేసినప్పుడు ఏదైతే ఎడ్జెస్ ఉంటాయో మూలల అక్కడ మెటల్ యాంగిల్ స్ట్రిప్స్ ఉంటాయి, వాటిని పెట్టాలన్నమాట ఆ మెటల్ తోటి, అప్పుడు అవి పగలకుండా ఉంటాయి. Now, living creatures, what are allowed? Bees, leeches, silkworms, we have seen. And also, plague culture and anthrax spore vaccine is also allowed. This is the question. What is anthrax? Plague culture is not allowed. But this is also allowed. Tuberculosis sputum. డాక్టర్స్ ల్యాబ్ కి అది పంపించుకోవచ్చు. ఆస్మిక్ యాసిడ్ పంపించవచ్చు, యాసిడ్ ఉంది కదా పంపించకూడదు అనుకోరు. పెర్ఫ్యూమ్స్ పంపించవచ్చు, స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఆర్టికల్స్ అసఫెటిడా ఇంగు అనమాట మస్ట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ హెర్మెటికల్లీ సీల్డ్ కేస్. మంచిగా సీలింగ్ చేసిన దాంట్లో కానీ మెటల్ కానీ టిన్ తో కానీ చక్కగా అన్ని వైపులా క్లోజ్ చేయాలి. స్ట్రాంగ్ స్మెల్ వస్తే ఇంగు బాగా ఘాటుగా ఉంటుంది కదా, పెర్ఫ్యూమ్స్ కానీ ఇట్లాంటివి అవి చక్కగా ప్యాకింగ్ చేయాలన్నమాట. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. బీస్, లీచెస్, సిల్క్ వామ్స్, ప్లేగ్ కల్చర్, ఆంథ్రాక్స్ స్పోర్ వ్యాక్సిన్, ట్యూబర్క్లోసిస్ స్పూటం, ఆస్మిక్ యాసిడ్, పెర్ఫ్యూమ్స్, స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఆర్టికల్స్ అసఫెటిడా షుడ్ బి హెర్మెటికల్లీ సీల్డ్. ఇది గుర్తు పెట్టుకోండి.
వేర్ ఇన్సూరెన్స్ ఈస్ నాట్ అవైలబుల్ టు ఎనీ పర్టికులర్ డెస్టినేషన్ దేర్ మస్ట్ బి ఇన్సూర్డ్ ఫర్ ది ఇన్లాండ్ ట్రాన్సిట్. ఏదైతే కంట్రీకి ఇన్సూరెన్స్ లేదనుకోండి, కొన్ని కంట్రీస్కి ఇన్సూరెన్స్ ప్రొవిజన్ అనేటువంటిది ఉండదు, అప్పుడు ఇన్సూర్ కనుక చేస్తే అది ఇన్లాండ్ వరకు ఇన్సూరెన్స్ కింద పంపించి అక్కడి నుంచి ఫారిన్ కి మామూలుగా రిజిస్టర్ కింద వెళ్తుంది అనమాట. అండర్ సెక్షన్ 61 ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఏ పర్సన్ కెన్ బి ప్రొసీడెడ్ అగెన్స్ట్ ఫర్ ట్రాన్స్మిషన్ బై పోస్ట్ ఆఫ్ ఎనీ థింగ్ ఇంజూరియస్. ఎవరన్నా ఇంజూరియస్ ఆర్టికల్స్ ని పోస్ట్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తే ఆ పర్సన్ మీద అండర్ సెక్షన్ 61 ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ చర్య తీసుకోవచ్చు, ఆయన మీద లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, బుల్లియన్, బ్యాంక్ నోట్స్, కరెన్సీ నోట్స్ మస్ట్ బి ఇన్సూర్డ్ ఫర్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గోల్డ్, ఇది క్వశ్చన్ కింద రావచ్చు, గోల్డ్ కాయిన్స్, బుల్లియన్, బ్యాంక్ నోట్స్, కరెన్సీ నోట్స్ అనేవి ఎంతకు ఇన్సూర్ చేస్తారు, ఎంతకు మించి చేయకూడదు, ఎంతకు తక్కువ చేయకూడదు అని అంటే కనుక 10,000 25,000 ఇలా ఇచ్చి ఇక్కడ యాక్చువల్ వాల్యూ ఆఫ్ కంటెంట్స్ అంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత కంటెంట్, అది 20,000 రూపాయలు అయితే కనుక బంగారం ఒక ఉంగరం పంపిస్తే ఆ 20,000 కాస్ట్ అయితే ఆ 20,000 ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయాలి, అంటే దాని యాక్చువల్ వాల్యూ 20,000 కాబట్టి. ఓకే, అది అండర్ సెక్షన్ 61 ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్. ఇందాక చూసాం కదా, ఇంజూరియస్ పంపిస్తే కనుక యాక్షన్ తీసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఈజ్ మెథడ్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఫారిన్ ఆర్టికల్స్. ఇండియా పోస్ట్ వెబ్సైట్ నుంచి ఇది కూడా ఉందండి, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా మనకి పిఓ గైడ్ పార్ట్ 1 లో మెథడ్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది ఉంది, అది ఇన్లాండ్ కి సంబంధించి, ఇది ఫారిన్ కి సంబంధించి. రెండు కూడా పోస్ట్మెన్ సిలబస్ లో ఉన్నాయి, పిఏ సిలబస్ లో ఉన్నాయి, అలాగే ఎందుకని పోస్ట్మెన్ సిలబస్ లో కూడా, ఎంటీఎస్ సిలబస్ లో కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ ఏ పరీక్ష చదివే వాళ్ళైనా కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. అయిపోకుంది, నేమ్ ఆఫ్ ద అడ్రస్, నేమ్ ఆఫ్ ది హౌస్ అండ్ మెనీ నేమ్ ఆఫ్ ఎనీ ఫ్లాట్ అండ్ అపార్ట్మెంట్ నెంబర్, ఫ్లోర్ నెంబర్, సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యూ మే హావ్ టు రిమెంబర్ ది సీక్వెన్స్ ఆల్సో, దే మే ఆస్క్ ద సీక్వెన్స్ ఆల్సో. అండ్ నేమ్ ఆఫ్ ద స్ట్రీట్, రోడ్, నేమ్ ఆఫ్ ద ప్లేస్ ఆర్ లొకాలిటీ, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఆఫ్ డెలివరీ, నేమ్ ఆఫ్ ద ప్రావిన్స్, స్టేట్ డిపార్ట్మెంట్, డెలివరీ జోన్ నెంబర్, పోస్టల్ పిన్ కోడ్, లాస్ట్ నేమ్ ఆఫ్ ది కంట్రీ. కంట్రీ తర్వాత జోన్ వస్తుంది, తర్వాత ప్రావిన్స్, తర్వాత పోస్ట్ ఆఫీసు, స్ట్రీటు, అపార్ట్మెంట్ నెంబర్, హౌస్, నేమ్ ఆఫ్ ద అడ్రస్. ద టౌన్ అండ్ కంట్రీ షుడ్ బి ఇండికేటెడ్ ఇన్ బ్లాక్ క్యాపిటల్ లెటర్స్. ఏదైతే ఫారిన్ పోస్ట్ ఆఫీస్ కి అడ్రస్ చేస్తున్నప్పుడు ఈ టౌన్, కంట్రీ ఏదైతే ఉంటాయో అక్కడ న్యూయార్క్, న్యూజెర్సీ ఏదైతే అవి బ్లాక్ లెటర్స్ లో, క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. అలాగే ఆల్ పర్టికులర్ షుడ్ బి ఇన్ రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ న్యూమరల్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, రోమన్ లెటర్స్, అరబిక్ న్యూమరల్స్, RLAN. ఓకే, రోమన్ లెటర్స్, అరబిక్ న్యూమరల్స్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సెట్టింగ్ దెమ్ అవుట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ లెంత్ వైజ్, అది రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి. ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ ద టౌన్ అండ్ కంట్రీ బి స్పెల్ట్ అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ నేమ్. ఏదైతే టౌన్, కంట్రీ అనేటువంటిది అన్ని దేశాల్లోనూ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి అక్కడ అది ఇంగ్లీష్ లో రాయమంటాడు. ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్, ITPS అంటాము. ఇది ఏంటన్నమాట, ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్, ద మాక్సిమం వెయిట్ త్రూ విచ్ ఇట్ కెన్ బి సెంట్ ఇస్ 2 kgs. ఈ స్పెషల్లీ డిజైన్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ఈ కామర్స్ ఫర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్. ఏవైతే బార్డర్ దగ్గర ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, అనే కాదు ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ కామర్స్ వాళ్ళు, అంటే మనం ఇప్పుడు అమెజాన్ లో బుక్ చేస్తున్నాం ఆర్టికల్స్ కానీ ఏదైనా వస్తువు కొంటున్నాము, అట్లాగే ఈ పంపించడానికి ఒక ఊరు నుంచి ఇంకొక దేశానికి పంపించడానికి ఈ కామర్స్ వాళ్ళు కూడా ఇది ఈజీగా వాడుకోవచ్చు అనమాట. హవెవర్ ఇండివిజువల్స్ ఆర్ ఆల్సో మోస్ట్ వెల్కమ్ టు యూజ్ దిస్ సర్వీస్. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎకనామికల్ సర్వీస్ విత్ విజిబిలిటీ టు సెండ్ షిప్మెంట్స్ టు ది ఏషియా పసిఫిక్ రీజియన్. పర్టికులర్ గా ఈ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ అనేది ఏషియన్ స్పెసిఫిక్ రీజియన్ లో కొన్ని వాట్స్కే ఉన్నాయి. ఏవేంటంటే ఆస్ట్రేలియా, భూటాన్, కంబోడియా, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, మలేషియా, మంగోలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, సౌత్ కొరియా, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం. ఈ కంట్రీస్ లో ఉందన్నమాట. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కంట్రీస్ లో ఉన్నాయి. ఈ ITPS అనేది 15 కంట్రీస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది, ఏషియన్ పసిఫిక్ రీజియన్ అంటారు దీన్ని. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జపాన్ ఉంది, ఏషియా, ఆస్ట్రేలియా కూడా ఉంది, ఏషియా అన్నారు కానీ పసిఫిక్ రీజియన్ అన్న దాంట్లో ఆస్ట్రేలియా కూడా వచ్చింది అనమాట. సౌత్ కొరియా ఉంది, ఇక్కడ యుఎస్ఏ లేదు గుర్తుపెట్టుకోండి. వీటిలో ఏ కంట్రీ లేదనేటువంటిది మొన్న ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, ఈ కంట్రీస్ గుర్తుపెట్టుకుంటే తప్ప మీరు అలా ఆన్సర్ రాయలేరు. హియర్ దిస్
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకో పాయింట్, ఇండివిజువల్స్ కి వెళ్తుందా, ఈ కామర్స్ వాళ్ళు చేయగలుగుతారా, అంటే ఇంటర్నేషనల్ ట్రాకెట్ ప్యాకెట్ సర్వీస్ ఈజ్ ఫర్ ఏ ఈ కామర్స్ కస్టమర్స్, బి ఇండివిజువల్స్, సి ఏ అండ్ బి, డి నన్న అధ్యాభావ్. ఇట్లా క్వశ్చన్ ఇస్తే కనుక ఏమవుతుంది, ఈ కామర్స్ అండ్ ఇండివిజువల్స్, ఇండివిజువల్స్ చేసుకోవచ్చు, ఈ కామర్స్ వాళ్ళు చేసుకోవచ్చు, కాబట్టి ఏ అండ్ బి అవుతుంది అనమాట. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాకెట్ ప్యాకెట్ సర్వీస్, హౌ ఈస్ ఇట్ డిఫరెన్స్, మీన్స్ ఇట్ ఈస్ ఫాస్ట్ ఎకనామికల్, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, ఎకనామికల్ అనమాట, ట్రాక్ అండ్ ట్రేస్, కన్వీనియంట్, బెస్ట్ సూటెడ్ ఫర్ ఈ కామర్స్, పికప్ సర్వీస్ ఉంటుంది ఇక్కడ, వాల్యూమ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. వాల్యూమ్ డిస్కౌంట్స్ వచ్చేసరికి రెవెన్యూ ఇన్ క్యాలెండర్ మంత్ గనక చూస్తే గనక అప్ టు 1 lakh ఏముండదు, 1 to 2 lakhs అయితే 5%, 2 above అయితే గనక 10% అనమాట. కరెక్ట్ గా 2 lakhs కి 5%. ద డిస్కౌంట్ విల్ బి అవైలబుల్ టు కస్టమర్ అవైలింగ్ అడ్వాన్స్ డిపాజిట్ డిపాజిట్ స్కీమ్. అడ్వాన్స్ డిపాజిట్ స్కీమ్ కట్టిన వాళ్ళు కూడా ఈ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా స్పెషల్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. కంపెన్సేషన్ ఫర్ లాస్ అండ్ డామేజ్ ఆఫ్ ITPS ఇంటర్నేషనల్ ట్రాకెట్ ప్యాకెట్ సర్వీస్ ఈస్ 1000 ఆర్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్. ఎప్పుడు కూడా యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ అనేది ఉంటుంది, లేకపోతే 1000 rupees. ఏదైతే ఏది తక్కువైతే అది ఇస్తారనమాట, విచ్ ఎవర్ ఈస్ లెస్. ద డిక్లరేషన్ మేడ్ బై ద సెండర్ రిగార్డింగ్ ద వాల్యూ ఆఫ్ ద కంటెంట్ విల్ బి ఫైనల్. ఇది ఇంపార్టెంట్ అండి. ఎలా తెలుస్తుంది యాక్చువల్ వాల్యూ అంటే కనుక, ఆయన డిక్లరేషన్ ఇస్తాడు ఈ ఆర్టికల్ పంపించేటప్పుడు, అదే ఫైనల్. అది అంతుంటే అంత, అది కానీ 1000 rupees కానీ, ఏది తక్కువ అయితే అది ఇస్తారనమాట. ఎంక్వైరీ అబౌట్ ఇంటర్నేషనల్ ట్రాకెట్ ప్యాకెట్ ఆర్టికల్స్, నో ఫీజ్ ఆర్ చార్జెస్ ఆర్ ఆస్క్డ్ ఫర్. ఎంక్వైరీ కనుక ఇంటర్నేషనల్ మెయిల్ లో గుర్తుపెట్టుకోండి, ట్రాకెట్ ప్యాకెట్ సర్వీసే కాదు, పార్సల్ కాదు, లెటర్ కాదు, ఏదైనా కూడా ఎంక్వైరీ అనేది ఫ్రీ. ఎంక్వైరీ చేసుకుని ఏమైంది, ఎంతవరకు వచ్చింది, ఎంత దూరం వెళ్ళింది, అన్ని తెలుసుకోవటానికి ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ చార్జ్. అది గుర్తుపెట్టుకోండి, ఇదేనే కాదు, ఏదైనా కానీ ఫ్రీయే. ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్. మనం ఇప్పటివరకు లెటర్స్ చూసాము, ఎయిర్ పార్సల్స్ చూసాము, ఇంటర్నేషనల్ ట్రాకెట్ ప్యాకెట్ సర్వీస్ చూసాము, ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్ అనేటువంటిది కూడా ఉంది. ఎనీ ఎక్స్పోర్టర్ హోల్డింగ్ ఎ వ్యాలిడ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ షాల్ బి పర్మిటెడ్ టు ఎక్స్పోర్ట్ గూడ్స్ బై ఫిల్లింగ్ ద పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అదేంటనమాట, ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉంటాడో తనకి వ్యాలిడ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఎవరికైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ ఉంటుందో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కోడ్ వస్తే కనుక అది వాళ్ళకి ఈ వాళ్ళకి పర్మిషన్ ఇస్తారనమాట. దేన్ని బట్టి పీబీఈని నింపి, అంటే ఒక కాగితం, అది పీబీ అంటే ఏం లేదు, PBE1 అండ్ PBE2 అని ఉంటుంది. PBE1 మీన్స్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్, ఈ కామర్స్ ద్వారా ఎక్స్పోర్ట్స్ చేస్తే కనుక PBE1 అంటారు. దట్ ఈస్ పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్. పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ 2 అంటే ఏంటనమాట, అదర్ దాన్ ఈ కామర్స్ చేస్తే PBE2 అంటారు, ఈ కామర్స్ చేస్తే PBE1, ఈ కామర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరు చేసినా కూడా PBE2 అంటారు. ఈ పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేటువంటిది ఒక పేపర్ అనమాట, అందులో డిక్లరేషన్ ఇస్తారు. జనరల్ గా ద పీబీ అలాంగ్ విత్ గూడ్స్ షాల్ బి ప్రెజెంటెడ్ టు ద కస్టమ్స్ అట్ ద ఫారిన్ పోస్ట్ ఆఫీస్. ఫారిన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఎవరైతే ఈ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారో, వాళ్ళు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ను పంపించేటప్పుడు ఈ పీబీఈ డాక్యుమెంట్ ను తయారు చేసి వాళ్ళు ఇక్కడ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ కు వచ్చి కస్టమ్స్ క్లియరెన్స్ చేయించుకోవచ్చు అనమాట. అపాన్ కంప్లీషన్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ పీబీఈ బై కస్టమ్స్ దట్ గూడ్స్ షాల్ బి ప్రెజెంటెడ్ టు ది పోస్టల్ డిపార్ట్మెంట్. కస్టమ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కస్టమ్స్ వాళ్ళు పక్క పక్కనే ఉంటారు పోస్ట్ ఆఫీసు, కస్టమ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాన్ని వాళ్ళ పంపించేటువంటి ఐటమ్స్ వాళ్ళకు చూపిస్తే పీబీఈ అక్కడ క్లియరెన్స్ అనేటువంటిది చేస్తారు, దాని మీద సంతకం పెట్టిస్తారు, అప్పుడు ఆ ప్యాకెట్ ని తీసుకొచ్చి పోస్ట్ ఆఫీస్లో ఇస్తే డైరెక్ట్ గా బుక్ చేసేసుకుంటారు అనమాట.